ఎనిమిదేళ్ల సినీ ప్రస్థానంలో దాదాపు ఒక 13 సినిమాలు చేసుంటారు. అయితే అన్నీ కూడా ఒక రొమాంటిక్ మూవీస్ ఉన్న జానర్లో ఉన్నాయి. మొట్టమొదటిసారి ఒక ఎన్ఎస్జి కమాండోగా ఒక విభిన్నమైన పాత్రలో ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ మూవీలో రాబోతున్నారు ఆది సాయి కుమార్. ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్తో ఉన్న ఒక క్యారెక్టర్స్ని ప్లే చేసి ఒక కొత్త పాత్రతో రావాలనుకోవటం, ఈ విశేషాలన్నీ తెలుసుకుందాం. ఐ హ్యావ్ విత్ మీ ఆది. హాయ్ ఆది. ఐఎమ్ ఫైన్ ఆది. ఆపరేషన్ గోల్డ్ ఫిష్, అసలు ఆ టైటిలే చాలా ఒక కైండ్ ఆఫ్ యునో ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసే టైటిల్. డిఫరెంట్, వెరీ డిఫరెంట్ టైటిల్. నేను చాలా సందర్భాల్లో, ఇంటర్వ్యూలో, అలాగే మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో మాట్లాడినప్పుడు కూడా విన్నాను దట్ టైటిల్ యాక్చువల్లీ వాజ్ వెరీ అట్రాక్టివ్ అండ్ దానివల్లే మీరు ఆ సినిమాలో యాక్ట్ చేశారు అని. సో ఐ వాంట్ టు నో మోర్ డీటెయిల్స్ అబౌట్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్. ఐ వాజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ డిఫరెంట్ అండి, బికాజ్ మీరు ఇందాక చెప్పినట్టు రొమాంటిక్ సబ్జెక్ట్స్ అన్ని ఇలాంటివన్నీ చేసేసాను. సో ఏదైనా కొత్తగా చేద్దాం అని చెప్పి దగ్గర దగ్గర ఆఫ్టర్ నెక్స్ట్ నువ్వే అనుకుంటా నేను ఒక 1.5 ఇయర్ గ్యాప్ తీసుకున్నా, అంటే ఏదైనా కొత్తగా వస్తేనే వీల్ స్టార్ట్ అని. సో అప్పుడు నాకు ఒక తెలిసిన ఫ్రెండ్ అనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన కాల్ చేసి ఇలాగ సాయికిరణ్ అడవి గారు అని చెప్పేసరికి ఐ న్యూ ఈజ్ అ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్. సో నాకు సాయికిరణ్ గారు అనేసరికి సెన్సిబుల్ డైరెక్టరు, కేరింత, వినాయకుడు, విలేజ్లో వినాయకుడు, వీటి గురించి, సో ఇలాంటి ఫిలిమ్స్ చేశారు. సో తప్పకుండా ఐ థింక్ కొత్తగా ఏదో ఒకటి ఉండుంటుంది, టైటిల్ దగ్గరే నేను ఫిక్స్ అయ్యా. సో నాన్న ఆయన ఫోన్ చేశారు తర్వాత, ఇన్ఫ్యాక్ట్ నేనే ఫోన్ చేశాను, నాకు ఫ్రెండ్ చెప్పారు, సార్ ఇలాగ చెప్పారు అది ఇదంటే, అయ్యో ఆయన ఐ వాజ్ అబౌట్ టు కాల్ యూ, మీరే కాల్ చేశారని చెప్పారు. ఇక్కడే ఇంట్లోనే పైన కూర్చొని ఫుల్ నరేషన్ విన్నాను. సో విని ఐ గాట్ హుక్డ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పారు అండ్ ఫుల్ నరేషన్ అయిపోయింది. సో ఇట్స్ నాట్ లైక్ మై రెగ్యులర్ ఫిలిం, ఎందుకంటే నాకు సాంగ్స్ ఉండవు అండ్ హీరోయిన్ లేదు సినిమాలో. సో ఎన్ఎస్జీ కమాండో అని చెప్పారు, ఐ వాజ్ వెయిటింగ్ ఏ క్యారెక్టర్ నాకు నేనంటే నా మనసులో ఐ వాంట్ డూ అర్జున్ పండిత్, బట్ ఆయన నోటి నుంచి విందాం ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనికంటే, సో యూఆర్ డూయింగ్ అర్జున్ పండిత్ అని చెప్పారు సార్. చాలా ఎక్సైట్ అయ్యాను, ఎక్సైట్ అయ్యి చాలా బాగుంది సార్, ఎందుకంటే మొత్తం క్రూ కట్, ఆ ఫుల్ కమాండో డ్రెస్ వేసుకుని ఉంటే అది ఒక చాలా బాగుంటుంది అనుకుని ఫీల్ అయ్యి, సార్ అంత బాగుంది సార్, ఒకసారి నాకు ఎందుకు డాడీ కూడా వింటే చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పాను. సో ఇమ్మీడియట్గా డాడీకి చెప్పాను చాలా బాగుంది అన్న, ఎందుకంటే అర్థమైపోయింది ఆయన మేకింగ్ వాయిస్లో కానీ క్వాలిటీ వైజ్, క్వాలిటీ ఆఫ్ ది ఫిలిం కానీ కాంప్రమైజ్ అవ్వరు, ఒక కసిలో ఉన్నారు ఆయన, సాయి గారు, సాయి కిరణ్ అడవి గారు. సో అప్పుడు డాడీకి వినిపిస్తే డాడీ ఇమ్మీడియట్గా విని చాలా బాగుంది, నీకు చాలా కొత్తగా ఉంటుంది అండ్ చాలా స్పాన్ ఉంది ఈ సినిమాకి అని చెప్పారు. అప్పుడు సాయి గారు, డాడ్ సాయి గారితో చెప్పారనమాట, మేకింగ్ వైజ్ కానీ అన్నిటి కూడా చాలా స్పాన్ ఉంది సాయి అంటే, లేదు సార్ అసలు కాంప్రమైజ్ అవ్వను అని చెప్పారు. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ అండి. అయితే ఒకటి, సాయి కిరణ్ అడవి యాక్చువల్లీ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో సాయి టోల్డ్ మీ వన్ థింగ్, ఫస్ట్ సాయి కుమార్ గారికి స్క్రిప్ట్ వినిపించగానే ఆయనకి ఇమీడియట్గా డౌట్ వచ్చిందంట, మీరు ఇప్పటివరకు ఒక జానర్ సినిమాలు తీశారు అంటే వెరీ సాఫ్ట్ సోబర్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కైండ్ ఆఫ్ జానర్స్, మీరు ఇలాంటి స్క్రిప్ట్ హ్యాండిల్ చే, ఐ మీన్ ఇలాంటి సబ్జెక్ట్ హ్యాండిల్ చేయగలుగుతారా, మీరు చేయగలుగుతారా, ఇజ్ ఇట్ పాసిబుల్ అని ఒక డౌట్ వ్యక్తపరిచారంట. సాయి కిరణ్ గారిని అడిగారంట, అంటే కెన్ యూ రియలీ హ్యాండిల్ దిస్ అని, బికాస్ ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ సబ్జెక్ట్, అంత సబ్జెక్ట్ని, అంత స్పాన్ ఉన్న సబ్జెక్ట్ని, అండ్ ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ యాక్షన్, యు నెవర్ హ్యాండిల్డ్ కదా, సో మీరు చేయగలుగుతారా అన్న ఒక ఓపెన్ గా చాలా క్లియర్ గా అడిగేశారంట. సో వై డు యూ థింక్ అంటే మళ్ళీ ఎక్కడ ఆయన మళ్ళీ కన్విన్స్ అయిపోయారు ఓ సాయి కిరణ్ గ్యారెంటీగా హ్యాండిల్ చేయగలరు, చేస్తారు అని? వెన్ డిడ్ యూ థింక్ దట్ దిస్ కెన్ హ్యాపెన్? సో డాడ్ విన్న వెంటనే ఈ లైక్ ది ఓవరాల్ స్క్రిప్ట్ అండి. సో అందులో అసలు విని వెంటనే ఆయన ఇంకా నాకు గుర్తుంది, ఫస్ట్ ఆఫ్ వినేసి జనరల్గా సాయి గారు లేచి అటు వెళ్ళిపోయారు, బయటకు వెళ్ళారు, సెకండ్ హాఫ్ నరేషన్ చిన్న బ్రేక్ బయటకు వెళ్ళారు, డాడ్ అలానే కూర్చున్నారు, ఈ వాంటెడ్ టు లిజన్ ది సెకండ్ హాఫ్, ఏంటని ఎలా ఉందంటే చాలా బాగుంది ఫస్ట్ హాఫ్, ఇంట్రెస్టింగ్గా ఉంది, అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి, ఐ వాంట్ లిజన్ టు ది సెకండ్ హాఫ్ అని చెప్పి అక్కడే కూర్చున్నారు. సో అక్కడే అర్థమైపోయింది, సో హీఈస్ లైక్ ది ఫస్ట్ ఆడియన్. సో అలా అనిపించింది అనమాట. సో డాడ్ తర్వాత ఏం చెప్పారంటే, ఎక్కువ స్పాన్ ఉంది కదా, మేకింగ్ వైజ్ మీరు కాంప్రమైజ్ అవుతారా లేదా అనేది హీ హ్యాడ్ వన్ డౌట్, బికాస్ ఇట్స్ వాళ్ళ సొంత బ్యానర్ కాబట్టి. సో అప్పుడు సాయి కిరణ్ గారు, అంటే ఇద్దరు సాయి గారు ఉన్నారు కదా, చిన్న కన్ఫ్యూజన్. సో నేను డాడీని అడ్రస్ చేస్తాను. సో డాడీ అలా అడిగిన వెంటనే సాయి గారు, సాయి కిరణ్ అడవి గారు అన్నారు, లేదు సార్ అస్సలు కాంప్రమైజ్ అవ్వను మేకింగ్లో, అండ్ డిఓపి కూడా జయపాల్,
జ్ఞానశేఖర్ ఆయన అసోసియేట్. సో తను సో మేకింగ్ వైజ్ కానీ ఆల్ రియల్ రియల్ లొకేషన్స్కి వెళ్తాం, లంబసింగి, అరుకు, కాశ్మీర్, అస్సలు మేకింగ్ వైజ్ కాంప్రమైజ్ అవ్వమని చెప్పి స్టార్ట్ చేసిందండి. ఓకే, సో ఇట్స్ ఎ లాంగ్ ట్రావెల్, సినిమానే ఒక పెద్ద జర్నీ. అవును, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ వరకు ఇట్ వాస్ దేర్ కదా, అది స్క్రిప్ట్ దగ్గర నుంచి దానికి సాయి గారికి. అసలు ఐ థింక్ ఈ సినిమాని ఆయన ప్రేమించినట్టు ఎవరు ప్రేమించలేదండి. సాయి కిరణ్ అడవి గారు ఆయన ఎంతో ఎంతో దాన్ని ట్రావెల్ చేసి ఆ స్క్రిప్ట్ని 1-2 సార్లు చూసుకొని, రషెస్ చూసుకొని, ఇన్ఫ్యాక్ట్ మేము మొత్తం షూట్ అయిన తర్వాత ఓన్లీ కాశ్మీర్ ఎపిసోడ్ అగైన్ దానికి అనుకున్న దానికంటే ఆల్రెడీ సినిమా అయిపోయింది, మళ్ళీ దాన్ని అనౌన్స్ చేయాలి కథని, లేదు ఇప్పుడు ఉండే ఆడియన్స్ అప్డేట్ అయిపోయారు అని చెప్పి డిసిషన్ తీసుకొని మళ్ళీ దానికి వెళ్ళి వి అగైన్ స్పెండ్ మనీ మొత్తం కంప్లీట్ కాశ్మీర్ క్లైమాక్స్ ఎవ్రీథింగ్ అగైన్ వి వెంటర్ ఒరిజినల్ లొకేషన్స్కి వెళ్ళి వి షాట్. సో అలాంటి విషయంలో హీ డిన్ కాంప్రమైజ్ అట్ ఆల్. ఏదైనా సరే ఇదా చేసేద్దాం, కాకినాడలో క్లైమాక్స్ వేసాం 4 డేస్ పోర్ట్లో, సీ మధ్యలో వెళ్ళిపోయాం, ఒక 40 కిలోమీటర్స్ మధ్యలో వెళ్ళిపోయి కంప్లీట్గా సీ సీ మొత్తం సీ మధ్యలో క్లైమాక్స్, అసలు కాంప్రమైజ్ అవ్వాలి. స్కై క్యామ్లు, గీ క్యామ్లు, ఎవ్రీ లేటెస్ట్ టెక్నాలజీ అన్ని వాడాం సినిమాకి. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త తరహా ట్రెండ్ ఒకటి మొదలైంది, లైక్ యునో, ఒకటేంటంటే కొత్త సబ్జెక్ట్స్, కొత్త థీమ్స్ రావటం. రెండోది ఈవెన్ ఇప్పటి హీరోస్ కూడా దే ఆర్ వెయిటింగ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ న్యూ కాన్సెప్ట్స్, న్యూ స్టోరీస్. అండ్ మూడో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక 7-8 మంది అందరూ కలిసి ప్రొడ్యూస్ చేయటం. అవును. సో హౌ డు యూ లుక్ ఎట్ దిస్, అది ఈ ట్రెండ్ని మీరు ఎట్లా చూస్తారు, అండ్ వాట్ కైండ్ ఆఫ్ బ్యూటీ ఇట్ ఈస్ గోయింగ్ టు యాడ్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? నైస్ అండి, ఎందుకంటే ఈ సినిమాకి వచ్చేసరికి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్కి వచ్చేసరికి, టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. యా, దట్స్ వాట్. సో ఇట్స్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ బిజినెస్ మోడల్. సో దానికి ఏమవుతుందంటే వీఆర్ లైక్ షేర్ హోల్డర్స్. సో వీ డోంట్ ఇన్వెస్ట్, వీ డిడ్ ఇన్వెస్ట్ ఇన్ ద ఫిల్మ్, బట్ వీఆర్ షేర్ హోల్డర్స్ అండ్ ఫండింగ్ చేసేవాళ్ళు వేరే వాళ్ళు. ఓకే. సో వాళ్ళని తీసుకొచ్చి అందరం కూడా కలిసి ఒక ఒక మా బేబీ లాగా దీన్ని మేము ముందుకు తీసుకెళ్ళాం. అండ్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, పెద్ద పెద్ద సినిమాలు కూడా స్టార్ట్ అయ్యాయి ఈ ఇవి. అండ్ మీరు చెప్పినట్టు తెలుగు ఇండస్ట్రీ రైట్ నౌ పీపుల్ చిన్న పెద్ద అని చూడట్లేదండి, సినిమా బాగుందా లేదా అని చూస్తున్నారు. దేర్ ఇఫ్ దే లైక్ వాళ్ళే దాన్ని మౌత్ టాక్తో తీసుకెళ్ళిపోతున్నారు. సో దట్ ఈస్ బిగ్ చేంజ్ విచ్ ఐ అబ్జర్వ్ ఫ్రమ్ పాస్ట్ ఈ 8 ఇయర్స్ నేను చూసిన జర్నీలో. స్టార్ పవర్ ఉంది, అది తీసుకొస్తుంది, బట్ ఫైనల్గా వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ 3 ఇయర్స్లో ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ క్షణం అనుకుంటా, పెళ్లి చూపులు, క్షణం, ఈ టైం నుంచి మారిపోయిందండి. సో ఇట్స్ లైక్ రీసెంట్గా ఏజెంట్ ఆత్రేయ సాయి శ్రీనివాస్ అండ్ కొత్త ఫేస్, కొత్త వాళ్ళు అవి ఏమీ చూడట్లేదు జనాలు. ద సబ్జెక్ట్ ఇస్ గుడ్ అంటే దే ఆర్ జస్ట్ గోయింగ్ అండ్ వాచింగ్. ఐ స్టిల్ రిమెంబర్ అండ్ వాచింగ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఇన్ ఏఎన్బి సినిమాస్, వాట్ రెస్పాన్స్ అండి, అసలు అసలు ఒక పెద్ద హీరోకి ఇచ్చిన రెస్పాన్స్ ఇస్తున్నారు నవీన్ వచ్చినప్పుడు అంతా. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ న్యూ ఏజ్ సినిమా. అయితే అది ఇట్లా అందరూ కలిసి ఒక షేర్ హోల్డర్స్గా ఒక సినిమాలో వాళ్ళ టైంని, వాళ్ళ ఆలోచనని ఇన్వెస్ట్ చేయటమే కాకుండా డబ్బులు కూడా కొంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇది బాధ్యత ఇంకా పెంచుతుంది కదా, అంటే ఇంతకుముందు ఏమిటి అంటే మీ డబ్బులు మీరు తీసుకోవడం, సినిమా చేసేయటం, వచ్చేయటం, ఆ సినిమా హిట్టు ఫ్లాపు. ఓకే, హీరోకి కొంచెం బాధ ఉండొచ్చు సినిమా ఫ్లాప్ అయితే, బట్ మిగతా వాళ్ళందరూ పెద్ద ఎఫెక్ట్ కాదు అది. బట్ ఇది ఎలాంటి బాధ్యతని ఇస్తుంది మీకు ఇట్లా అందరూ కలిసి అందులో ఒక పార్ట్ అండ్ పార్సల్ అయినప్పుడు, వెన్ యు ఆర్ రియల్ షేర్ హోల్డర్స్, వాట్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ? ఇట్ ఈస్ లైక్ అవర్ ఓన్ బేబీ అండి. నేను చూశాను ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాకి వచ్చేసరికి ఎవ్రీ యాక్టర్ ప్రేమించారనమాట సినిమాని, ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఆర్ మేము షేర్ హోల్డర్స్ అలానే కాదు, తెలియన ఒక యూనిటీ, విఆర్ ఆల్ వన్ అనే ఫీలింగ్ ఉంది ఈ సినిమాకి. లెట్ ఇట్ బి సాయి అన్న, లెట్ ఇట్ బి మీ, లెట్ ఇట్ బి సాష, నిత్య, మనోజ్, అబూరి గారు, ఆయన ఎంత ప్రేమించారు ఈ సినిమాని, అండ్ కార్తీక్ రాజు, విఆల్ అది తెలియన ఒక మా సినిమా మాది మంది. ఇట్స్ లైక్ 2 ఇయర్స్ కూడా ట్రావెల్ అయ్యాం కదా, ఒక ఎమోషనల్ బాండింగ్ ఉండింది సినిమాతో. అన్న ఏంటన్నా నెక్స్ట్ ఏం చేద్దాం, ఏంటి ఎప్పుడు రిలీజు, ఇలా ఇలా చేద్దాం ప్రమోషన్స్, అలా చేద్దాం. సో ఇదంతా అందరం కూర్చొని డిస్కస్ చేసుకోవడం, అండ్ ఇట్స్ లైక్ దిస్ థింగ్. అండ్ ఫ్యూచర్లో కూడా ఐ థింక్ దిస్ ఇది కానీ క్లిక్ అయితే, ఏదైతే సాయన నమ్మిన బిజినెస్ మోడల్ ఏదైతే ఉందో, వీ వాంట్ దిస్ టు బీ ఎ సక్సెస్ఫుల్ వెంచర్, సో దట్
ఇన్ నెక్స్ట్ ఫిలిం ఆల్సో ఐఎన్ సాయన వీఆర్ ప్లానింగ్ టు వర్క్, ఇది కూడా ఇలానే చేద్దామని ఒక ఆలోచన ఉంది. అయితే అది మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయక ముందే రెండేళ్ల క్రితమే ఈ కాన్సెప్ట్ ని ఆయన ఆలోచించారు సాయి కిరణ్. అండ్ అప్పట్లో అంటే ఆయన ఇంతగా ఊహించుండరు, అంటే 370 రద్దు అవుతుంది అవన్నీ. బట్ ఆయన మెయిన్ ఫోకస్ వాస్ కశ్మీరీ పండిట్స్ కి జరిగే అన్యాయం, వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్, వాళ్ళ ట్రామాటిక్ కండిషన్స్, వాళ్ళు మైగ్రేట్ అయ్యి ఇతర ఎక్కడ పడితే ఏ రాష్ట్రం పడితే ఆ రాష్ట్రంకి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోవటం, ఇవన్నిటినీ పిక్చరైజ్ చేద్దాం అనుకున్నాను. బట్ పోను పోను వెన్ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఆర్టికల్ 370 రద్దుకోవడం, అది వాజ్ ఇట్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఆర్ అయ్యో అవి కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి ఉంటే బాగుండేది అని ఏమైనా అనుకున్నారా? అవి ఇంక్లూడ్ చేశారా? అసలు వాట్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 1-2 మంత్స్? ఫస్ట్ ఐ వాంట్ మేక్ ఇట్ వెరీ క్లియర్, ఎందుకంటే నేను చూశాను చాలా మందిని, దే ఆర్ వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అబౌట్ ఆ ఫిలిం, బట్ సమ్ పీపుల్ ఆర్ లైక్ ఆర్ యూ యూజింగ్ ఇట్ యాజ్ ఎ అడ్వర్టైజ్మెంట్, దీనికోసం మీరు ఆ 370ని వాడుకొని మీ సినిమాని ఒక ఇది చేస్తున్నారా అనే ఫీలింగ్ తీసుకొచ్చారు. సో అది చాలా మందికి, కొంతమందికి అది ఉంది, చాలా మంది పాజిటివ్ గా ఉన్నారు. బట్ ఆ కొంతమందికి ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ క్లియర్ ఏంటంటే, ఇఫ్ యూ సీ ది టీజర్ విచ్ రిలీజ్ 7 మంత్స్ బ్యాక్ 6 మంత్స్ బ్యాక్, మార్చిలో రిలీజ్ అయిన టీజర్, అందులో నా పేరు అర్జున్ పండిత్ అని ఉంటుంది. సో అప్పటికి ఇంకా ఆర్టికల్ 370 రాలేదు, అప్పటికి ఏమీ అవ్వలేదు, అసలు కాశ్మీర్లో అటాక్ కూడా అవ్వలేదు, ఆ గొడవ కూడా అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. సో సాయన స్క్రిప్ట్ రాసినప్పుడే నా క్యారెక్టర్ పేరు అర్జున్ పండిత్. సో ఆ కాశ్మీర్ ఇష్యూ నేను రైజ్ చేశారు అప్పుడే. సో అప్పటికి కాశ్మీర్లో ఆయన ఇష్యూ ఉంది, అర్జున్ పండిత్ అనే ఒక క్యారెక్టర్ ఉన్నాడు, కాశ్మీర్ పండిత్స్కి అన్యాయం జరిగింది అండ్ పాకిస్తాన్ దాన్ని మిస్యూజ్ చేసుకుంటుంది అని చెప్పి సాయన నాకు అప్పుడే చెప్పారు. సో ఇట్స్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్, అంటే వెరీ ఇంపార్టెంట్గా చాలా ప్రాబ్లమెటిక్ అక్కడ ఫేస్ చేశారు పండిత్స్ని. సో అది మేము షూట్ చేసాం, సడన్గా ఒకరోజు నైట్ సాయన ఫోన్ చేశారు 9:30కి, అంటే ఎప్పుడు సడన్గా తీసుకున్నారు డిసిషన్, చూస్తున్నావు న్యూస్ అన్నారు. ఏంటన్నా అంటే ఆర్టికల్ 370-35 గవర్నమెంట్ రద్దు చేశారు అని. అంటే వీవర్ లైక్ ఓకే. సో ఒక మేము చేసిన సినిమాకి ఐ థింక్ కాశ్మీరీ పండిట్స్ అందరు కూడా హ్యాపీ అది తీయడం వల్ల, ఎందుకంటే చిన్న హోప్, మేము మళ్ళీ తిరిగి కాశ్మీర్కి వెళ్ళగలం అనే ఒక చిన్న హోప్ని అట్లీస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది. అండ్ సో ఇట్స్ లైక్ పబ్లిసిటీ కోసం కాదు, చాలా హానెస్ట్గా అబ్బూరి గారు సాయన్న రీసెర్చ్ చేసి కాశ్మీర్కి వెళ్ళి కాశ్మీరీ పండిట్స్ని కలిసి, హైదరాబాద్లో కాశ్మీరీ పండిట్స్ని కలిసి వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి సో చేసామన్నమాట. అయితే అది ఆ సినిమా చేస్తున్న టైంలో కానీ చేశాక కానీ మీరు కూడా దాని గురించి తెలుసుకోవడం కానీ ప్రయత్నించారా, అసలు వాట్ ఈజ్ ఆర్టికల్ 370, అసలు ఏం జరిగింది? బికాజ్ యూజువలీ ఏమిటంటే మనము ఒక కైండ్ ఆఫ్ ఇదిలో వెళ్ళిపోతాం, అంటే మన పని, మన షూటింగ్, మన లైఫ్, ఇదింట్లో ఉంటాం. ఎప్పుడైనా ఏదైనా వార్తలు వస్తే చూడటం తప్ప మనం ఇన్డెప్త్గా దాంట్లోకి వెళ్ళి పరిశోధించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. సో ఇది బికాజ్ ఎనీహౌ యూఆర్ డూయింగ్ ద ఫిల్మ్ కాబట్టి, డిడ్ యు ఎవర్ ట్రై టు ఫైండ్ అవుట్ ద డీటెయిల్స్? ఐ రెడ్, ఐ మెట్ సమ్ పండిట్స్ అండి, అండ్ తర్వాత మీట్ అయ్యాను. ఫస్ట్ వికీపీడియా కదా మనకి, ఎప్పుడు గూగుల్, గూగుల్లో అసలు కాశ్మీరీ పండిట్స్ ఏంటి, వాళ్ళకి ఏం జరిగింది 1990స్లో, హౌ దే వర్ ట్రీటెడ్, హౌ దే లాట్ ఆఫ్ దగ్గర 7 lakh పీపుల్ ఉంటే అందులో 2 లక్షల మందిని చంపేశారు, సంథింగ్ 2000 మంది సంథింగ్ చంపేసి అండ్ చాలా మందిని పంపించేశారు అక్కడి నుంచి అనేది ఐ రెడ్. అండ్ అది నాకు తెలియని ఒక ఎమోషనల్ కనెక్ట్ వచ్చింది. సో అది నేను చదివానండి. ఆర్టికల్ 370-35A అనేది అప్పట్లో ఇట్ వాజంట్, మేము సినిమాలో షూట్ చేస్తున్నప్పుడు ఓపెనింగ్ సీక్వెన్స్లోనే వి స్టార్ట్ విత్ దట్ డైలాగ్ ఉంటుంది, అది నేను మామూలు చెప్పాను. ఓకే, గవర్నమెంట్ తీసిన తర్వాత ఇట్ వాజ్ లైక్ ఎ బిగ్ థింగ్ ఫర్ థింగ్, అప్పుడు ఆర్టికల్ 370 మనం ఇది వాడాం కదా, అప్పుడు మనం చెప్పాం కదా, వాట్ ఈస్ దిస్ అని చెప్పి చదివాను. సో అది కూడా, సో దెన్ ఐ కేమ్, ఐ లెర్న్డ్ అబౌట్ ఇట్. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్స్పెషలీ ఇండియాలో ఇక్కడ మనం ఉండి కాశ్మీర్కి డ్యూయల్ సిటిజన్షిప్ కానీ అక్కడ ఉండే వాళ్ళకి ఇవన్నీ చాలా బెనిఫిట్స్ వాళ్ళకు ఉన్నాయి తప్ప మనకి ఇండియన్స్గా మనకి లేదు కాశ్మీర్ మీద అనేది చెప్పి అవన్నీ కూడా తెలుసుకున్నాను. అయితే 70% ఆఫ్ ద షూట్ మీరు కాశ్మీర్లో చేశారు,
హౌ ఛాలెంజింగ్ వాజ్ ఇట్? ఎందుకంటే ఇట్స్ ఇట్స్ అ పారడైజ్ ఆన్ ఎర్త్, కానీ అక్కడ షూట్ చేయడానికి రకరకాల నిబంధనలు, సమస్యలు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎక్కడి నుంచి ఏం బాంబు పేలుతుందో తెలియదు. ఇట్ వాస్ ఇట్స్ ఇన్ అ వెరీ చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అండ్ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని వారించుంటారు. సో హౌ ఛాలెంజింగ్ వాజ్ ఇట్? కాశ్మీర్ అనేసరికి చిన్న టెన్షన్. సో ఇట్స్ నాట్ కంప్లీట్ 70% అండి, 30-35% షూట్ చేసాం. సో బట్ వర్కింగ్ డేస్ వెరీ ఎక్కువే. సో ఇంట్లో వాళ్ళు చూసుకో, కొంతమంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు, భయపడుతూ ఉంటారు, అక్కడికి వెళ్తే కానీ తెలుస్తుంది, అంతే అంతేం లేదు, ఇట్స్ వెరీ నార్మల్. సో చూసుకోండి అని చెప్పారు. బట్ డాడీ ఆల్రెడీ షూట్ చేసినట్టున్నారు, ఆయన సైనికుడు అని సినిమా చేశారు, దాంట్లో షూట్ చేసినట్టున్నారు. సో డాడీకి ఏంటంటే ఓకే, చిన్న చిన్న అడ్వైస్లు చెప్పారంటే ఎక్కువ సోలోగా వెళ్ళొద్దు, ఎక్కువ సెల్ఫ్ ఎక్స్ప్లోరర్లా ఫీల్ అయిపోయి బయటకు వెళ్ళిపోకు, గ్రూప్తో ఉండు, గ్రూప్తో వచ్చేసాయి అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం అండ్ బార్డర్లో షూట్ చేయడం అనేది అసలు విజువల్గా కూడా చాలా బాగుండింది. అండ్ ఇట్ వాజ్ లైక్ అసలు ఎంత బ్యూటీ ఉంది అసలు కాశ్మీర్ అని చెప్పి ఫీల్ అయ్యాను. అండ్ నిజంగా అక్కడ పీపుల్ కూడా చాలా బాగా హెల్ప్ చేశారండి, లోకల్ పీపుల్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ వాస్ వెరీ సర్ప్రైజ్డ్, లాట్ ఆఫ్ పీపుల్ రికగ్నైజ్ తెలుగు సినిమా దగ్గర. నేను వెళ్తుంటే టోల్ గేట్ దగ్గర అంతా కూడా తెలుగు సినిమా డబ్బింగ్ ఫిల్మ్స్ అని చూస్తారంట టీవీ ఛానల్స్. డబ్ అయ్యాక నన్ను కూడా గుర్తుపెట్టారు. సో ఐ ఫెల్ట్ హ్యాపీ, ఓకే నన్ను నేను కూడా గుర్తున్నాను అని చెప్పి. అక్కడ ఆల్ ఫిలిమ్స్, ఆల్మోస్ట్ ఆల్ ఫిలిమ్స్ గెట్ డబ్డ్ అంట, అందరూ బాగా చూస్తారంట, ఎస్పెషల్లీ సౌత్ సినిమా. సో ఐ ఫెల్ట్ హ్యాపీ, ఓకే సౌత్ సినిమా అంటే జనాల్లో ఉంది, ఎక్స్పెషల్ కాశ్మీర్ వరకు కూడా సౌత్ సినిమాలు చూస్తున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. యా ఒక్క సీక్వెన్స్ అండి మేము షూట్ చేస్తున్నాం, కంప్లీట్ స్నో, కమాండో ఎనర్జీ కమాండో డ్రెస్ వేసుకొని మొత్తం డ్రెస్ వేసుకొని. సో ఇట్ వాజ్ లైక్ -8, -9 ఫ్రీజింగ్. సో అసలు ఐస్ ఇలా కింద వేస్తే, వాటర్లో కింద వేస్తే 3-2 సెకండ్స్ ఐస్ అలా అయిపోయేది, చిన్న లైన్ వచ్చేది, అంత చలి ఉండింది. సో అక్కడ కంప్లీట్ డ్రెస్లో ఫుల్ స్నోలో హ్యావ్ టు వాక్ అండ్ గో ఫ్లాగ్ని, ఇండియన్ ఫ్లాగ్ని ఇది చేయాలి. ఓకే పాకిస్తాన్ బార్డర్లో పిఓకే దగ్గర. సో ఇండియన్ వెళ్ళారు మీరు అక్కడ దాకా? ఆల్మోస్ట్ కొంచెం దూరం వరకు వెళ్ళుకున్నాం. అది కూడా చాలా కష్టపడాం పర్మిషన్స్కి, ఫైనల్గా చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ అక్కడ వెళ్ళి అది పెట్టి, అది ఏంటంటే ఇలా వెళ్ళిపోతున్నాను కిందకి, కెమెరా ఇక్కడ పెట్టారు, డౌన్ ఉంది మౌంటైన్, ఇది స్లోప్ ఇలా ఉండింది. సో స్టార్టెడ్ వాకింగ్ మధ్యలో సాయన్ అరుపు, అది ఎక్కువ డీప్కి వెళ్ళొద్దు అంట నాకు ఇప్పుడే చెప్పారు, వాళ్ళకి టెన్షన్, నాకు వినపడట్లేదు, నేను ఇంకా వెళ్ళాలని ముందుకు వెళ్ళిపోతున్నాను. అంతా అయిపోయింది, షార్ట్ సీక్వెన్స్ వేసి అలా నడుచుకుంటూ వస్తే సాయన ఫుల్ టెన్స్డ్గా ఉన్నారు. అలా చూసి అసలు ఏం నువ్వు అంత దూరం వెళ్ళిపోయావు, నేను మధ్యలో పిలుస్తున్నాను కదా, వాకీ టాకీ కూడా లేదు, ఏమైనా ఏమైందంటే లేదు లేదు ఇప్పుడే అమ్మీర్ అని చెప్పి అక్కడ ఒక లోకల్ మాకు మొత్తం కోఆర్డినేట్ చేస్తున్నాడు. తను చెప్తున్నాడు ఈ ఐస్ అనేది మౌంటైన్ లాప్ కిందకి వెళ్తున్నప్పుడు ఐస్ అనేది కింద ఇంతవరకు కనబడుతుంది, కింద మనకు తెలియదు ఏముంటుందో, కింద స్లోప్ కూడా ఉండొచ్చు. ఇక్కడ గాన్ డౌన్, దట్స్ వై వాస్ షౌటింగ్, మనం ఆల్రెడీ వెంట్ ఆఫ్ సో ఫార్, ఇట్స్ సచ్ ఎ, నాకు అంత చెప్పిన తర్వాత ఫ్యూజులు పోయాయి నాకు. Kind of, ఒక అవలాంచ్ కైండ్ ఆఫ్ థింగ్ ఏంటి అది, కొంచెం కింద ఓపెక్ గా ఉంటుంది, సంథింగ్ అలా చెప్పారు. సో అది అక్కడ ఆ ఎడ్జెస్ లోనే ఎక్కడో ఉంది కరెక్ట్ గా. సో వీ వాంటెడ్ ఎ ఫ్లై క్యామ్ షాట్, డ్రోన్ షాట్ అలా వచ్చి ఆ ఫ్లాగ్ ఇలా కింద ఉంటే పైన చాలా డ్రోన్ షాట్ కావాలి. సో దానికోసం కెమెరామెన్ కొంచెం దూరం వెళ్ళమన్నారు. సో నేను చాలా దూరం వెళ్ళిపోయాను. సో వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు ఇలా చేయకూడదండి, ప్రాబ్లం అవుతుంది అని చెప్పి. సో ఇట్ వాస్ రిస్కీ షాట్, బట్ ఏంటంటే ఆ డ్రెస్ కానీ ఆర్మీ డ్రెస్ వేసిన వెంటనే అది వచ్చిన ఫీల్ వచ్చేస్తుంది, ఒక తెలియని ఒక ఇండియా అనే ఫీల్. నార్మల్లీ పెట్రియాటిక్ సినిమాలు ఎప్పుడు మన దేశంలో అవి ఆడకుండా ఉండలేదు. అంటే రోజా తీసుకోండి, భారతీయుడు, మీరు ఏ సినిమా తీసుకున్న ఊరి మొన్న ఊరి సర్జికల్ స్ట్రైక్. సో ఇది బిగినింగ్ నుంచి మీకు ఎట్లాంటి పాజిటివ్ వైబ్స్ ఇచ్చింది? అంటే ఇట్స్ అ పెట్రియాటిక్ ఫిలిం అండ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. సో ఎలాంటి పాజిటివ్ వైబ్స్తో మీరు ముందుకెళ్ళారు అండ్ ఈ పేట్రియాటిజం అన్నది వైల్ యూఆర్ డూయింగ్ ద ఫిలిం ఇంకా ఇంకా మీలో పెరిగిందా కైండ్ ఆఫ్ ఫీల్ టువర్డ్స్ ఇండియా? ఐ సీ ది మెసేజెస్ విచ్ ఐఎమ్ గెటింగ్, ఐ కెన్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫిలిమ్స్ విచ్ ఐ డిడ్ అండ్
అది ఫిలిమ్స్ నా ఇప్పుడు నేను ఆపరేషన్ గోల్డ్ ఫిష్ చేస్తున్నాను కాబట్టి ద పాజిటివిటీ విచ్ ఐఎమ్ గెట్టింగ్ ఒక ఇండియా ఒక పేట్రియాటిక్ ఫిలిం చేస్తే ఒక కంట్రీని రిప్రజెంట్ చేసే ఒక ఎనర్జీ కమాండోగా చేస్తే జనం కూడా నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ చాలా బాగుండింది. సో నేను కూడా ఐ థింక్ ఐ ఫెల్ట్ ఓకే మన ఇండియా మన ఆర్మీ మన దేశం ఆ ఫీలింగ్ అయితే నాకు వచ్చిందండి వచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ అర్జున్ పంటి తన క్యారెక్టర్ హ్యాస్ టు లివ్ ఆన్. అలాంటి క్యారెక్టర్ ఆయన రాశారు అలాంటి క్యారెక్టర్ ఆయన క్రియేట్ చేశారు కాబట్టి మేము సైన్ అదే అనుకున్నాం ఇలాంటి క్యారెక్టర్ ఒక సినిమా ఆగిపోకూడదు హీ హ్యాస్ టు మూవ్ ఆన్ అని. సో ఆ ఫీల్ అయితే వచ్చింది. అండ్ ఐ థింక్ మీరు చెప్పినట్టు పేట్రియాటిక్ ఫిలిమ్స్ ఆర్ ఆల్వేస్ వెల్ రిసీవ్డ్ అన్ని సినిమాలు బాగా ఇచ్చేసారు అండ్ జనం కూడా యాక్సెప్ట్ చేశారు యాక్సెప్టెన్స్ ఇచ్చారు. అయితే మీ నాన్నగారు సాయి కుమార్ గారు ఆయన ఎన్ని సినిమాలు చేసినా కూడా పోలీస్ స్టోరీ అన్నది ఇట్స్ లైక్ ఆల్ టైమ్ ఫేవరెట్. అండ్ ఆ సినిమాలో డైలాగులు ఇప్పుడు పిల్లలు కూడా అంటే ఈవెన్ టుడేస్ యంగ్ చిల్డ్రన్ ఆల్సో వాళ్ళు దాన్ని మెమరైజ్ చేసి చెప్తూ ఉంటారు చాలా. యా సో ఇప్పుడు ఇప్పుడు వెన్ యూ యాక్చువల్లీ యూనో డూయింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అంటే పోలీస్ స్టోరీ సాయి కుమార్ గారు చేశారు మీరు ఎన్ఎస్జీ కమాండోగా చేస్తున్నారు బట్ మీరు ట్రైలర్లో టీజర్లో యువర్ లుక్ అండ్ ఫీల్ యువర్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని కొన్ని యాంగిల్లో ప్రొఫైల్ షార్ట్స్లో యు ఆర్ లుకింగ్ జస్ట్ లైక్ యువర్ డాడ్. థ్యాంక్ యూ అండి. అండ్ చాలా మంచి కాంప్లిమెంట్. బట్ ఆ రోజుల్లో ఉండే డైలాగ్స్ ఆ మెలో డ్రామా ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవ్రీథింగ్ చాలా సటిల్గా చెప్పాలి నార్మల్గా చెప్పాలి. సో ఆర్ యూ మిస్సింగ్ దట్ కైండ్ ఆఫ్ పవర్ ప్యాక్డ్ డైలాగ్ థింగ్ అంటే ఈ సినిమాలో ఉంటాయి అలాంటి డైలాగ్స్? డైలాగ్స్ అలాంటివి ఉన్నాయండి ఎస్పెషలీ మీరు సినిమా చూ ఆ సినిమాలో అది ఆ సినిమా ఇంపాక్ట్లో ఉంటుంది కొన్ని డైలాగ్స్. బట్ పోలీస్ స్టోరీ వాస్ లైక్ ఎమోషన్ అండి అది ఒక అగ్ని అనే ఒక క్యారెక్టర్లో ఉండే ఒక ఎమోషను అది అది. సో ఐ థింక్ అలాంటిది నేనైతే చేయలేను. పోలీస్ స్టోరీ లాంటిది అయితే కష్టం అండి ఎందుకంటే ఐ థింక్ డాడ్ ఈజ్ లైక్ అందులో అసలు ఆ పెర్ఫార్మెన్స్ కానీ మీరు చూస్తే సినిమా ఎక్కడ పెర్ఫార్మెన్స్ డ్రాప్ అవ్వదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలానే మెయింటైన్ అవుతూ ఉంటుంది ఎక్స్ట్రాఆర్డినరీ పెర్ఫార్మెన్స్. మీరు చెప్పినట్టు అస్ ఇప్పుడు చేంజ్ అయిపోయిందండి పీపుల్ అంత మీరు కరెక్ట్ అంత ఎక్స్ప్రెషన్స్ మెలో డ్రామా ఇప్పుడు లేదు కదా. సో బట్ ఆ టైంలో అదే పెద్ద ఇట్ వాస్ లైక్ పీపుల్ యూస్ టు కనెక్ట్ ఇట్స్ ఎ ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ ఆ టైంలో నో సాంగ్స్ నో హీరోయిన్ నో ఓన్లీ డైలాగ్స్ మీద అండ్ ఎమోషన్ మీద వెళ్ళిన కథ అది. సో ఐ థింక్ ఇట్స్ లైక్ ఏ కల్ట్ ఫిల్మ్ 20 ఇయర్స్ అయిపోయింది అది. సో ఇప్పటికీ పోలీస్ స్టోరీ ఇప్పుడు నేను బయటకు వెళ్ళినా కూడా డాడ్ని ఆ డైలాగ్ చెప్తుంటే నాకు అమ్మో ఒక సినిమా చాలు ఒక యాక్టర్కి అనిపిస్తుంది వన్ ఫిల్మ్ ఇస్ ఇనఫ్ అనిపిస్తుంది. అయితే కశ్మీర్ లాంటి ప్రదేశంలో షూట్ చేసి ఆ బ్యూటీని మీరు ఏమన్నా క్యాప్చర్ చేశారా కెమెరాలో? బికాస్ దిస్ ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్ ఎన్ఎస్జీ కమాండో అండ్ యూనో అక్కడ గార్డ్స్ అక్కడ దట్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఎక్కువ అవే ఎక్కువ ఉంటాయి కాబట్టి బట్ కశ్మీర్ బ్యూటీని క్యాప్చర్ చేసే అవకాశం వచ్చిందా? బికాస్ మీకు సాంగ్స్ లేవు హీరోయిన్ లేదు సో వాట్ డిడ్ యూ డూ? మేము ఐ థింక్ సినిమాలు అంటున్నారా? సినిమాలో లేదండి ఎందుకంటే వి వాంటెడ్ దట్ బ్యూటీ అలాగా ఉంది ఫ్రేమ్ పెడితే అది ఉంటుంది వచ్చేస్తుంది బట్ మా సినిమాలో మేము చెప్పింది వేరే కదా. సో ఆ బ్యూటిఫుల్ కాశ్మీర్ని షూట్ చేయాల్సిన అవకాశం రాలేదు అక్కడ. సో వీ వాంటెడ్ ది కాశ్మీరీ పండిట్స్ ఆ రియాలిటీ చిన్న ఆ రగ్గడ్నెస్ అందులో మేము షూట్ చేసాం. దోస్ అవర్ ది ఎపిసోడ్స్ విచ్ వి షాట్. బట్ వాట్ ఈస్ దిస్ గోల్డ్ ఫిష్? అదేంటి అది కొంచెం అదే మెయిన్ సో ఆపరేషన్ ఇస్ ది ఆపరేషన్ సో గోల్డ్ ఫిష్ ఇస్ ది మిషన్ అంతేనా? సో ఆపరేషన్ గోల్డ్ రివీల్ చేయకూడదా మీరు? అదే రివీల్ చేయకూడదు సాయన్ అసలు వార్నింగ్ అసలు ఆపరేషన్ రిలీజ్ అయ్యేంత వరకు అసలు ఆపరేషన్ అది ఆల్మోస్ట్ చాలా మందికి కూడా కొంతమందికి ఐడియా ఉంది. సో ఆపరేషన్ ఇస్ వాట్ వీ డూ సో గోల్డ్ ఫిష్ ఇస్ అవర్ కోడ్ నేమ్ సో దట్స్ వై ఇట్స్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్. ఒక చిన్న క్వశ్చన్ అంటే మీరు మొత్తం రివీల్ చేయకపోయినా కొంచెమైనా ఇస్ ఇట్ అబౌట్ రెస్క్యూయింగ్ సంబడి అంటే ఆపరేషన్ అంటే అదే కదా? యా యా సో యస్ ఓకే యా వి ఆల్మోస్ట్ ఐ యామ్ ఆల్మోస్ట్ దేర్ యా యా ఆల్మోస్ట్ దేర్ వి ఆర్ గెస్ట్ యస్ ఓకే ఓకే గుడ్. ఇంకొకటి ఈ సినిమాలో నాకు బాగా ఎక్సైటింగ్ ఎలిమెంట్ అన్నది అబ్బూర్ రవి గారు. అసలు అబ్బూర్ రవి గారు ఇప్పుడు గతంలో కూడా అసలు అడవి శేష్కి చాలా క్లోజ్ అబ్బూర్ రవి గారు అండ్ దే బోత్ ఆర్ రియల్లీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఆయనే ఎన్నోసార్లు అడిగారు అబ్బూర్ రవి గారిని తన సినిమాలో యాక్ట్ చేయమని. అంతకు ముందు కూడా చాలా మంది డైరెక్టర్లు అడిగారు బట్ హీ నెవర్ అగ్రీ టు ఎనీ ఆఫ్ దోస్. ఈ సినిమా కూడా ఒప్పుకోలేదుట బిగినింగ్లో ఫోటోషూట్లు అవన్నీ అయ్యాక.
సో హౌ డిడ్ యూ కన్విన్స్ హిమ్, ఐ మీన్ హౌ కుడ్ యూ యాక్చువల్లీ గెట్ హిమ్ ఆన్ బోర్డ్? నాకు ఈ కథ చెప్పిన తర్వాత అర్జున్ పండిత్ ఎంత ఇంపార్టెంటో గాజీబాబా అంతే ఇంపార్టెంట్. సాయన్న నేను అసలు గాజీబాబా ఎవరు చేస్తున్నారు, గాజీబాబా ఎవరు చేస్తున్నారు అని అడిగా. అయిపోయింది ఫస్ట్ షెడ్యూల్ చేసాం, అంత అయిపోయింది. గాజీబాబా ఎవరన్నా అంటే అబ్బురి గారిని అనుకుంటున్నాను అని. అబ్బురి గారిని అన్నాను, ఆయన చేస్తారా అన్న. లేదు అనుకుంటున్నాను, ఆయన ఆయనతో చేయిస్తాను చేయిస్తా అన్నారు. ఈ వెయిటెడ్ ఫర్ 3 మంత్స్ అండి, షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆయన కోసం. ఆయన అంత ఒకటి పెట్టుకున్నారంటే, ఒకళ్ళు చేయాలంటే దాన్ని ఎలాగైనా పడతారు, ఆయన ఏదో ఒకటి చేస్తారు దానికి. 3 మంత్స్ వెయిట్ చేశారు. అబ్బురి గారు ఏ లెవెల్కి వెళ్ళిపోయారంటే, ఆయనతో మనం ఇంటరాక్ట్ అయితే చెప్తున్నారు, సాయి కిరణ్ ఎక్కడైనా కనబడితే చెప్పండి, నేను సెల్ స్విచ్ ఆఫ్ చేసేసాను, ఫోన్ బ్లాక్లు పెట్టేశాను, ఆయనది నన్ను చంపేస్తున్నాడు, చేయమని చేయమని అని చెప్పి. ఆయన ఎక్కడ కనబడినా కూడా సాయి గెస్ట్ హౌస్కి వస్తే చెప్పు, సాయి నా దగ్గరికి రా, నాకు చెప్పు, నేను కొంచెం వెళ్ళిపోతానని. సో అబ్బురి గారిని ఆయన పట్టుకొని కన్విన్స్ చేసి ఆయన్ని చేయించి క్యారెక్టర్ని ఆయన ఎందుకో పట్టేశారు. అబ్బురి గారే చేయాలి, అబ్బురి గారే చేయాలని. సో ఆయన సాయి గారు విజన్ కి నిజంగా, ఎందుకంటే అసలు అసలు రెండు విజువలైజేషన్ మీది అను అబ్బూర్ రవి గారిది, ఇట్ ఇస్ అ షాకింగ్ థింగ్. బికాస్ చెప్పా కదా మీకు ఇన్నేళ్లుగా ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి ఒక కొత్త వితౌట్ సాంగ్స్ డ్యూయట్స్ అసలు అది అది ఆలోచించడమే ఇట్స్ వెరీ న్యూ థింగ్. అబ్బూర్ రవి గారు గాజీబాబు అంటే అసలు నాకు నాకు కూడా కథ అంతా చెప్పిన తర్వాత నాకు బాగుంటుందా అనే డౌట్ నాకు స్టార్ట్ అయింది. నేను బాగుంటాను ఒక ఎన్ఎస్జీ కమాండ్ ఒక అర్జున్ పండిత్గా, అమ్మో ఎన్ఎస్జీ అంటే మామూలు విషయం కాదు, చాలా ఇదిగా ఉండి చాలా టఫ్ క్యారెక్టర్ కదా, మనం ఇంతవరకు అన్ని లవర్ బాయ్స్ చేసాం మనకు బాగుంటుందని అనుకున్నాను నేను. ఆయన అసలు నేను ముందే నేను హెయిర్ కట్ అంతా చేసి చూసిన తర్వాత నాకు నాకు లుక్ లుక్ టెస్ట్ వచ్చిన తర్వాత నేను నమ్మానండి నాకు బాగుంటుందని. అంటే ఆయన ప్రీ విజువలైజ్ చేశారు. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ అబ్బురి గారు. అబ్బురి గారు నేను టెర్రరిస్ట్గా ఏం బాగుంటాను అన్నారంట, ఆయన లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఆయనకు సాటిస్ఫాక్షన్ వచ్చింది. అంటే ఈజ్ వెరీ గుడ్ అట్ గెస్సింగ్ యాక్టర్స్ బిఫోర్, ఈజ్ వెరీ గుడ్ అట్ ప్రీ విజువలైజ్, ముందే విజువలైజ్ చేసుకొని ఓకే తనకైతే బాగుంటుంది అంటే ఆయన చెప్తుంటే కొన్ని ప్లస్ పాయింట్స్ నాకు అనిపించింది. చూడ అది నీకు ఐస్ మంచి మంచి ఐస్ ఉన్నాయి, ఇది ఈ ఐస్ వేర్ వెరీ దిస్ థింగ్ అని ఆయన చెప్పారు. సో ఇట్స్ లైక్ ఓకే సాయన ఈజ్ వెరీ గుడ్ అట్ గెస్సింగ్ పీపుల్ దట్ దే లుక్ గుడ్, విజువలైజ్ చేయడంలో ఆయన మంచి ఇది అన్నది నాకు అప్పుడు అనిపించింది. అది ఎంత కష్టపడ్డారు అది మీరు ఈ రోల్ కోసం? బికాస్ ఒకటి ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, త్రూ అవుట్ ద షూట్ మీరు ఒకే కైండ్ గా ఉండాలి, కొంచెం కూడా మళ్ళీ ఈవెన్ 1 గ్రామ్ కూడా పెరగకూడదు, వెయిట్ పెరగకూడదు, లుక్ అండ్ ఫీల్ ఒకేలా ఉండాలి, ఫేస్ ఎక్స్ప్రెషన్ అన్ని ఇట్ షుడ్ బి, ఇట్ షుడ్ మెయింటైన్ దట్ హెయిర్ స్టైల్ ఎవ్రీథింగ్. సో వాట్ ఆల్ ట్రైనింగ్ వెంట్ త్రూ ఆ కమాండో? అంటే ఈవెన్ గన్ను పట్టుకునే దగ్గర నుంచి కూడా యూ షుడ్ నో. సినిమాలో హీరోయిన్ నిత్య నరేష్ ఉంది కదంటే, తన ఫాదర్ కెప్టెన్ నరేష్ అని చెప్పి హీఈస్ నేవీ ఇది క్యాప్టెన్, 30 ఇయర్స్ ఆయన కలిశాను, కొంతమంది ఒక మిలిటరీ కమాండోస్ని కలిశాను, కొంచెం మిలిటరీ బ్యాక్గ్రౌండ్ డాడ్ ఫ్రెండ్స్ని కలిశాను. సో ద వే దే స్పీక్ కొన్ని పాయింట్స్ తెలుసుకున్నా, వెన్ యూఆర్ ఇన్ ద మిషన్ దెర్ ఇస్ నో ఎమోషన్, దెర్ నాట్ నో ఎమోషన్, దే డోంట్ ఎమోట్ ఫర్ ఎనీథింగ్. ఒక పర్సన్ చచ్చిపోయినా కూడా సటిల్ అంతే ఉంటుంది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్. సో ఎమోషన్ అనేది ఉండదు వాళ్ళకి ఆన్ డ్యూటీ. దే డోంట్ క్రై, దే డోంట్ ఫీల్, దే ఆర్ జస్ట్ డ్యూటీ మైండెడ్ అంతే. దేర్ అంతే నా డ్యూటీ రగ్గడిగా ఉంటుంది అంతే. అట్ ది సేమ్ టైమ్ దే ఆర్ వెరీ స్టైలిష్. సో బేసిక్గా మిలిటరీ పీపుల్ ఆర్ వెరీ స్టైలిష్. ద వే దే కట్ దెమ్ సెల్ఫ్, దే బేసిక్లీ వెరీ స్టైలిష్ పీపుల్. ద వే దే ప్రజెంట్ దెమ్ సెల్ఫ్, దే టాక్, హ్యాండ్ గెస్చర్స్ బాగుంటాయి. సో ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేశాను, అబ్జర్వ్ చేసి ఇవన్నీ బాగుంటుంది అని చెప్పి. ఎందుకంటే రేపు పొద్దున ఆఫ్టర్ మీ ప్లేయింగ్ దిస్ రోల్ అండ్ డాడ్ హ్యాస్ బీన్, ఆయనకు ఒక సపరేట్ బేసే ఫ్యాన్ బేసే ఉంది, పోలీస్ క్యారెక్టర్స్ కానీ మిలిటరీ క్యారెక్టర్స్, ఆయన కొడుకుగా నేను రిప్రజెంట్ చేస్తూ ఐ డోంట్ వాంట్ బి లాఫింగ్ జోక్, అది ఇంట్లో చేసాడు అదికి సెట్ అవ్వలేదు అనేస్తే అయిపోయింది. నాకైతే టెన్షన్ ఈ క్యారెక్టర్ చేసిన దగ్గర నుంచి లేదు పెద్ద రెస్పాన్సిబిలిటీని. సో ట్రైనింగ్ క్యాంప్స్కి వెళ్ళాను, కొంతమంది పీపుల్ని గన్ ఎలా పట్టుకోవాలి, ఎలా వాక్ చేయాలి, హౌ వాళ్ళు అసలు ఇదే వాడరంట, దేర్ ఆల్వేస్ ఆన్ ది టూ, ఇందులో ఇందులో ఉంటారంట. సో అసలు హీలే ఉండదు ఎందుకంటే సౌండ్ వస్తుందండి మిషన్లో. సో ఇలాంటివి డీటెయిలింగ్స్ అన్నీ తెలుసుకున్నా అండ్ దేర్ గెస్చర్స్ కొన్ని ఇదంటే పక్క వాళ్ళకి ఇది చేయడము, ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్న ఉన్నాయి ఆన్ ఆపరేషన్. సో ఇవన్నీ కూడా ఐ లెర్న్డ్ తెలుసుకున్నా. అట్ ది సేమ్ టైం గన్ ఎలా వాడాలి ఏంటి
అండ్ ఐ లెర్న్ కిక్బాక్సింగ్ అండ్ కిక్బాక్సింగ్లో ఎందుకు కిక్బాక్సింగ్ అంటే అది ఒక తెలియని స్పీడ్ ఉంటుంది కిక్బాక్సింగ్లో అది అది నేర్చుకున్నాను అండ్ కొంచెం వెయిట్ వేసాను ఐ పుట్ ఆన్ సమ్ వెయిట్ బికాస్ ఐ వాజ్ లిటిల్ థిన్ దట్ టైమ్ సో ఫర్ దిస్ క్యారెక్టర్ ఐ నీడ్ టు హ్యావ్ సమ్ బ్రాడ్ షోల్డర్స్ అండ్ లిటిల్ మజిల్ మాస్ సో దానికి కొంచెం లావ్ అయ్యాను ఒక 5-6 kgs ఐ పుట్ ఆన్ వెయిట్ సో లాట్ ఆఫ్ పీపుల్ నౌ దే సీ మీ అది కొంచెం లావ్ అయ్యేవేంటి అంటారు బికాస్ ఫర్ దిస్ క్యారెక్టర్ అర్జున్ పండిత్ ఇట్ రిక్వైర్డ్ దట్ వెయిట్ లేదంటే మనం ఎంత స్టైలిష్గా ఉన్నా కొంచెం తగ్గిపోయినా కూడా ఎస్పెషలీ ఆర్మ్స్ గేమ్స్ కొంచెం తక్కువ ఉన్నా కూడా సెట్ సూట్ అవ్వమన్న చిన్న అయితే మీ ఫ్యామిలీలో ఒక పెద్ద అసెట్ అందరికి వాయిస్ మీ తాతగారి దగ్గర నుంచి ఆ వాయిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అసెట్ అవును అది మీకు ఏ రకంగా హెల్ప్ అయింది ఈ సినిమాకి ఎస్పెషల్లీ ఐ కెన్ సీ ది డిఫరెన్స్ అండి ఎందుకంటే నేను కాదు నాకు ఎప్పుడు మా డాడీ మా తాతగారు మా బాబాయ్ల వాయిస్ రాలేదని నా ఫీలింగ్ అంటే నాకు మేబీ వాళ్ళ వాయిస్ విని 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 చాలా అందులో ఉండే వేరియేషన్స్ అని విని అమ్మ బాబాయ్ మన ఇక్కడ అలా చేయగలం ఇలాగా అనే ఫీలింగ్ ఉండుండొచ్చు బట్ యా ఈ సినిమాకి నిజంగా హెల్ప్ అయిందండి ఆ చిన్న బేస్ కొంచెం ఎక్కడెక్కడ వాడాలో అక్కడ వాడాను సో కంప్లీట్గా ఇదే ఒక ఒక టోన్లో ఒకే టోన్ వాళ్ళ నార్మల్గా మాట్లాడుతూ ఎక్కడైతే వెన్ దే నీడెడ్ లిటిల్ బేస్ దేర్ ఐ యూస్డ్ సో దట్ డిఫరెన్స్ ఇట్ హెల్ప్డ్ దట్ వాయిస్ దట్ కమాండ్ గాట్ ఆ వాయిస్లో ఉండే పవర్ నాకు ఈ సినిమా చేస్తున్నప్పుడు తెలిసింది అయితే డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేశారా బికాస్ ఆన్ స్పాట్ చేయటం వేరు బికాస్ ఆ ఫీల్ అక్కడ వచ్చేస్తుంది మళ్ళీ డబ్బింగ్లో అలా ఎస్పెషల్లీ ఇలాంటి ఇట్స్ లిటిల్ డిఫికల్ట్ చాలా కష్టపడండి డబ్బింగ్కి ఎస్పెషలీ కొన్ని వర్డ్స్ కానీ సాయన చిన్న చిన్నవి కూడా వదలరు చెప్పిస్తూ ఉంటారు నేను డబ్బింగ్ అలా చెప్తూనే ఉన్నా అలా కొంచెం కష్టపడాను బట్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఎందుకంటే ఐ థింక్ మనం ఏదైనా కొత్తగా చేస్తున్నప్పుడు అది ఛాలెంజింగ్గా ఉంటే ఎంజాయ్మెంట్ ఉంటుంది సో డబ్బింగ్ అప్పుడు ఇటు కొన్ని ఎస్పెషలీ పెద్ద డైలాగ్స్ ఏం లేవు నాకు బట్ చెప్పినవి కొన్నైనా కూడా ఒక చిన్న కమాండ్తో చెప్దాం ఒక క్లారిటీతో చెప్దామని చెప్పినవి సో కొంచెం నా రెగ్యులర్ ఫిలిమ్స్ కంటే ఫర్ షూర్ ఒక 50 times ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాను ఈ సినిమాకి అయితే అది మీరు తీసిన మీరు చేసిన 13 సినిమాల్లో ఐ థింక్ 2-3 యాక్చువల్గా బిగ్ హిట్స్ మిగతావన్నీ మోడరేట్ కొన్ని చాలా అట్టర్ ఫ్లాప్ అయినాయి వాట్ యూ థింక్ కుడ్ బి ద రీజన్ అంటే ఎవ్రీ టైమ్ మీ జడ్జ్మెంట్ రాంగ్ అనుకున్నారా లేకపోతే జడ్జ్మెంట్ రైట్ అయినా రిసెప్షన్ బాగాలేదు అనుకున్నారా లేకపోతే వాట్ వాజ్ ద రీజన్ ఫర్ ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి అండ్ ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా అగైన్ ఇట్స్ యువర్ జడ్జ్మెంట్ ఫస్ట్ మీరే విన్నారు మీకు నచ్చింది సో ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ యువ్ నోటిస్డ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అండి ప్రేమ కావాలి నేను చేస్తున్నప్పుడు అది హిట్ అయిన విషయం నాకు నా 5th 6th film తెలుసు ఐ వాస్ వెరీ యంగ్ టు నో వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ రైట్ నేను కళ్ళు మూసుకుని తెరిచే లోపల 5-6 సినిమాలు అయిపోయినావి ఐ థింక్ 23 ఇయర్స్ 23 సో నాకు 100 డేస్ ఫంక్షన్ అంటే 100 డేస్ ఫంక్షనే కదా అనే ఫీలింగ్తో వెళ్ళాను నేను నాకు నా ఫస్ట్ ఫిలిం ఫ్లాప్ అయింది అనే విషయం తెలిసిన తర్వాత నాకు నా ఫస్ట్ సినిమా హిట్ అయింది అనే విషయం వాల్యూ తెలిసింది నాకు ఐ వాజ్ లైక్ ఏముందిలే 100 డేస్ ఫంక్షన్ అందరిస్తూ అందరికీ ఉంటాయి కదా అంటే ఐ డింట్ నో దట్ ఒక హీరోకి ఒక సినిమా హిట్ అవ్వడం అనే విషయం ఇంత కష్టం అనే విషయం నాకు తెలియలేదు ఒక హీరోని యాక్సెప్ట్ చేయాలంటే అంత ఈజీ కాదని నాకు తెలియలేదు ఈరోజు కూడా వెన్ ఐ గో అన్న ప్రేమ కావాలిలో ఏం సాంగ్స్ అన్న ప్రేమ కావాలి సినిమా ఎంత బాగుంటుందన్నా అంటే అమ్మనే అమ్మ అంత బాగుంది అంత హిట్ అమ్మను కదా తర్వాత కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్టే చాలా బాగుంటుంది అని ఇంకా నాకు అనిపించేది లవ్లీ కూడా పీపుల్ అండ్ ఈవెన్ సుకుమారుడు లాట్ ఆఫ్ పీపుల్ సే దట్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ పాయింట్ ద థింగ్ ఇస్ అండి వెన్ ఐ డిడ్ లవ్లీ అండ్ ప్రేమ కావాలి అశోక్ కేమ్ అండ్ నరేటెడ్ మీ సుకుమారుడు లాట్ ఆఫ్ పీపుల్ టోల్డ్ మీ వై యూ వాంట్ డూ ఏ నెగిటివ్ క్యారెక్టర్ ఒక నెగిటివ్ షేడ్స్ గ్రే షేడ్స్ ఉంటాయి ఎందుకు నువ్వు నెగిటివ్ అప్పుడే నెగిటివ్ చేస్తున్నావు ఏదైనా మంచి లవ్ స్టోరీ చేసుకోవచ్చు కదా నీకు మంచి లవర్ బై ఇమేజ్ ఉంది కదా లేదు లేదు ఫస్ట్ 2 films లవ్ స్టోరీ మళ్ళీ లవ్ స్టోరీ చేస్తే బోర్ అవుతుంది ఐ వాంట్ డూ సంథింగ్ న్యూ అని చెప్పి ఐ డిడ్ సుకుమారుడు అండి సో ఇట్ వాజన్ దట్ నేను ఒక సార్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ సుకుమారుడు నేను చేశాను ఐ డిన్ డూ ఏ లవ్ స్టోరీ ఆఫ్టర్ లవ్లీ
సుకుమారుడు నేను చేశాను, ఒక యూఎస్ నుంచి ఎన్ఆర్ఐ వస్తాడు, బామ్మ ఇంటికి అమ్మమ్మ ఇంటికి వస్తాడు, డబ్బులు తీసేసుకుంటాడు అని అనుకున్న అంతగా ఆడలేదు. దాని తర్వాత అగైన్ అందరూ లేదు నువ్వు తప్పు చేస్తున్నావు, యూ హ్యావ్ టు డూ లవర్ బాయ్, సరే ఓకే ప్యార్మే పడిపోయా స్టార్ట్ చేశా. గాలిపటం, దట్ వాస్ అగైన్ ఎ డిఫరెంట్ ఫిలిం అప్పట్లో. గాలిపటం సినిమాకి యా రఫ్ ఇస్ అగైన్ ఎ కమర్షియల్ ఫిలిం, బట్ రఫ్ లక్కీగా ఏంటంటే కమర్షియల్గా ఆడింది కొంచెం, కాస్త కోస్త రఫ్. కొంతమంది ఫిగర్స్ మాట్లాడతారు కదా, ఆ ఫిగర్స్ చెప్తున్నప్పుడు రఫ్ ఇంత చేసినా చేసింది ఓకే సేఫ్ సినిమా అయితే అని అన్నా ఓకే. బట్ దాని తర్వాత కమర్షియల్ జానర్ ఎప్పుడైతే వెళ్ళానో, కొన్ని కమర్షియల్ టైప్ వెళ్ళానో, ఐ కుడ్ సీ దట్ ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, యాజ్ అ పెర్ఫార్మర్ కూడా నాకు అంత బిలీఫ్ ఉండేది కాదు. నేను మంచి పెర్ఫార్మర్ అనే విషయం నాకు చాలామంది కొంచెం తర్వాత నేను ఫేస్బుక్ సోషల్ మీడియాలో కింద కమెంట్స్లో ఆది ఈస్ అ గుడ్ పెర్ఫార్మర్ అని పెడుతుంటే ఓకే ఓకే మనం పెర్ఫామ్ చేయగలం అనే ఫీలింగ్ జనాల్లో ఉంది కాబట్టి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చేయాలి ఇంకా మీట ఇంకా కమర్షియల్. సో ఫ్రమ్ నౌ ఆన్ ఇస్ స్ట్రిక్ట్ నో టు కమర్షియల్ సినిమా. ఓకే, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ ట ఇంట్రడక్షన్ సాంగ్. ఇట్ టుక్ ఇట్ చాలా రోజులు అయింది రియలైజ్ అవ్వడానికి. ఐ హోప్ ఇట్స్ నాట్ టూ లేట్. సో జనాలు క్షమిస్తారు అండ్ ఆదిని ఇప్పుడు కొత్త ఆదిగా యాక్సెప్ట్ చేస్తారు అనే ఫీలింగ్ ఉంది. అయితే ప్రతి సినిమాకి మీకు నాన్నగారు గైడెన్స్ ఉంటుందా, లేకపోతే ఆయన అడ్వైజ్ ఉంటుందా, లేకపోతే యూ టేక్ ఆల్ ద డెసిషన్ బై యువర్ సెల్ఫ్? అంటే ఏదన్నా సినిమా మీకు మీరుగా కంప్లీట్గా డెసిషన్ తీసుకున్న సినిమాలు ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి, నాకు నేనుగా తీసుకున్న డిసిషన్ ఉంది. శమంత కోని వాజ్ మై కంప్లీట్ మై డిసిషన్. వండర్ఫుల్ ఫిల్మ్, బాగుంటుంది. సో నేను డాడ్కి చెప్పాను అనమాట. సో దట్ వాజ్ వన్ ఫిల్మ్. సో డాడ్ వాజ్ లైక్ హీ నోస్ శ్రీరామాదిత్య ఇస్ అ గుడ్ డైరెక్టర్ బికాస్ హీ వర్క్డ్ విత్ హిమ్ ఇన్ భలే మంచి రోజు. సో బట్ డాడ్ వాజ్ లైక్ ఓకే నీ క్యారెక్టర్ ఏమైనా తక్కువ ఉంటుందా నీ క్యారెక్టర్, అది ఒక వరి. చాలా మంది ఉంటారు కాబట్టి వరి ఉంటుంది. లేదన్న ఐ రియలీ లైక్ కార్తిక్స్ క్యారెక్టర్, ఐ థింక్ ఇట్ హ్యాస్ లైఫ్ ఇన్ ఇట్, సో ఐ విల్ డూ దట్. ఓకే, సో దట్ ఈస్ వన్ డిసిషన్. అదర్ ఫిలిమ్స్ ఐ డోంట్ వాంట్ నేమ్ బికాస్ మళ్ళీ ఎందుకు అంటే కొన్ని కొన్ని సినిమాలు డాడ్ చేయొద్దు అని చెప్పినవి కూడా ఉన్నాయి. నేనే నేను చేస్తాను అని నేను చేస్తా అని చెప్పాను. నేను చెప్పాను కదా నీకు ఫస్ట్ డే చెప్పా, నీకు పేరు రాదు అని నీకు చెప్పా, నువ్వు ఇల్లా ఓకే కానీ కానీ అన్న దిస్ ఫిలిం డాడ్ నీకు పేరు వస్తుంది ఈ సినిమా చేయి. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అర్జున్ పండిత్గా నీ క్యారెక్టర్ చాలా బాగుంది, నువ్వు చెయ్యి. డాడ్ వాజ్ లైక్ ఏంటి ఏంటి ఇంకా కట్ చేయలేదు హెయిర్ వదిలేసావు ఏంటి షూటింగ్ చేయట్లేదా, నీ వాజ్ లైక్ ఎప్పుడు వెళ్తావు షూటింగ్, నువ్వు చేయ క్యారెక్టర్ చేయి, ఐ వాంట్ టు సీ యూ యాజ్ ఎన్ఎస్డీ కమాండో. నువ్వు ఆ డ్రెస్ వేసుకున్న కట్ వేసుకున్న పోస్టర్ వస్తే అదిరిపోతుందని విజువలైజ్ చేశారు. అయితే అది హౌ డిప్రెసింగ్ అండ్ ట్రామాటిక్ ఈజ్ ఇట్ ఒక సినిమా ఫ్లాప్ అయితే? జనరల్గా ఏంటంటే అంటే ఇప్పుడు సాయి కుమార్ గారు మీ ఫాదర్ కాబట్టి ఆల్రెడీ మీకు ఒక బేస్ సెట్ చేశారు కాబట్టి ఐ డోంట్ నో మేబీ మిగతా వాళ్ళకు ఉన్నంత ఎఫెక్ట్ మీకు ఉంటుందో లేదో నాకు తెలియదు. ఐ డోంట్ నో, ఈవెన్ ద స్టార్ కిడ్స్ ఆల్సో దే ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని విన్నాను. సో యాజ్ అ స్టార్ కిడ్ అండ్ ఆల్సో యాజ్ అ పర్సన్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ప్రతి సినిమా ఫ్లాప్ అయినప్పుడల్లా వాట్ గోస్ త్రూ? లాట్ ఆఫ్ థింగ్స్ వదిలేస్తాం ఆ సినిమాలు ఎందుకు లేదు, మనకి హ్యాపీగా బిజినెస్ ఏం చేసుకోవచ్చు కదా అని ఫైనల్గా వచ్చేసరికి లేదు లేదు వీ హ్యావ్ టు కీప్ ట్రయింగ్. ఎందుకంటే మా నాన్న కొన్ని చెప్తారు, నువ్వు ఇప్పుడు నీ ఏజ్ ఎంత అన్నారు మొన్న రీసెంట్గా. వీ హ్యాడ్ ఎ డిస్కషన్ రీసెంట్గా, సినిమా ఒకటి అనుకున్నంత రిజల్ట్ రాలేదు, సో వీ హ్యాడ్ ఎ డిస్కషన్. నా ఏజ్ ఎంత అన్నాను, నీ ఏజ్కి నేను హీరో అవ్వలేదు తెలుసా అన్నారు. నాకు ఫస్ట్ బ్రేక్ హీరోగా 38 ఇయర్స్కి వచ్చింది పోలీస్ స్టోరీ. నువ్వు ఇప్పటికీ ఆల్రెడీ 13 ఫిల్మ్స్ చేస్తావు, నీకు ఒక 4 సినిమాలు చేతిలో ఉంది, మరి మేమే అయిపోవాలి? మా జనరేషన్ మీ జనరేషన్ ఏంటారు ఎంత వీక్గా ఉంటున్నారు, ఒక సినిమాకే అని ఒక సినిమా హిట్ వస్తే రెచ్చిపోతున్నారు, ఒక సినిమా హిట్ వస్తే రెచ్చిపోతున్నారు, ఒక సినిమా ఫ్లాప్ అయితే పడిపోతున్నారు, వాట్ ఈస్ దిస్ అని ఎప్పుడైతే నాకు కూర్చొని పాఠం వీకారు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా చేసుకుంటూ వెళ్ళిపోయి ఏది తీసుకోకు. హిట్ అయ్యేసరికి 100 మంది ఓ చెప్తుంటారు, ఒక సినిమా ఫ్లాప్ అయ్యేవరకు 100 మంది ఓ అని చెప్తుంటారు. ఏది తీసుకోకు, నీకు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఐ హర్డ్ దిస్ ఫ్రమ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అంటే. ఐ వెంట్ అండ్ మెట్ హిమ్ ఆఫ్టర్ ప్రేమ కావాలి 100 డేస్ ఫంక్షన్కి. 100 డేస్ ఫంక్షన్ అయిపోయింది, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుందామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన దగ్గరికి వెళ్తే రజనీకాంత్ గారు ఆయన ఒక టైం చెప్పారు,
ఆ టైంకి ఆయన మాకంటే ముందు వచ్చి కూర్చున్నారు ఇలా అలా చూస్తున్నారు. నేను వెళ్ళాను, వెళ్ళి ఇలా చూస్తుంటే నాన్న ఆయన ఎక్కడ అక్కడ అని ఆయన కళ్యాణ మండపం రమ్మన్నారు. నాన్న ఆయన అక్కడే ఉందని మన కోసం వెయిట్ చేస్తున్నారండి, తప్పని చేస్తాడు హాయ్ సాయ్ అని చెప్పి చూసాను. కూర్చోబెట్టుకున్నాను, కూర్చోబెట్టుకొని అన్నీ మాట్లాడారు సార్, అన్నీ అయిపోయింది సార్, నా సినిమా బాగా ఆడింది సార్, వీ నీడ్ బ్లెస్సింగ్స్ అంటే ఆయన ఒక గోల్డ్ లాకెట్ చిన్నది బాబాది ఇలా ఉంటుంది అది, ఆ లాకెట్ నాకు మా సిస్టర్కి ఇచ్చి ఇది తీసుకొని ఎప్పుడు పెట్టుకోండి, యూ హ్యావ్ సక్సెస్ విత్ యూ అన్నీ చెప్పారు. అన్నీ అయిపోయి నెక్స్ట్ ఏ సినిమా చేస్తున్నాం అన్నారు. ఇంకా నేను అనుకోలేదండి అన్నాను. ఇంకా అనుకోకపోవడం ఏంటమ్మా, చేసుకుంటే వెళ్ళిపోవాలి సినిమాలు, ఎవరు కీప్ డూయింగ్ అండ్ గోయింగ్. నేను ధనుష్ కూడా అదే చెప్తా, వాడు ఒక సినిమా చేసి 2 ఏళ్ళు కూర్చుంటాడు, ఏదో ఆలోచిస్తుంటాడు. మా టైంలో అంతా మేము చేసుకుంటూ వెళ్ళిపోయాము, ఆటోమేటిక్గా స్టార్ట్ అప్ వచ్చేస్తుంది, యూ కీప్ గోయింగ్, యూ షుడ్ నాట్ సిట్ అట్ దిస్ ఏజ్ అని చెప్పారు ఆయన. ఆయన కూడా సార్ నాకు అది కూడా గుర్తుకొచ్చింది. సో డాడ్ కూడా అలా చెప్తే, సో దోస్ టైమ్స్ లైక్, సో ఇట్స్ నాట్ దట్ వన్ ఫిలిం, ఇట్స్ నాట్ వన్ ఫిలిం డజన్ డూ ఆర్ వన్ ఫిలిం ఇట్స్ నాట్, యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ యువర్ వర్క్ అండ్ గో. బట్ మనం చేసే దాంట్లో ఒకటి చెప్తారు, నువ్వు చేసే దాంట్లో సిన్సియారిటీ, నమ్మాలి, తీసుకునే డిసిషన్ కరెక్ట్ డిసిషన్ అయి ఉండాలి. సో ఇవన్నీ కూడా నువ్వు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, టైం అంటే టైం, 7 గంటలకి షార్ట్ అంటే 7 గంటలకి షార్ట్కి వెళ్ళు. ఒక టైం మెయింటైన్ చేయి, ప్రొడ్యూసర్స్ని ఇబ్బంది పెట్టద్దు, ఎందుకంటే వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తున్నారు నీ మీద. సో నువ్వు నీ సిన్సియర్గా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. అయితే అది వరుసగా సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ప్రొడ్యూసర్లు రారు, బ్యానర్లు ఇంట్రెస్ట్ చూపించవు, ఈవెన్ డైరెక్టర్స్ కూడా ఈ యాక్టర్ని అప్రోచ్ అవ్వాలా వద్దా అని ఒక మీమాంసలు ఉంటారు, ఒక డౌట్లో ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారా, ఫేస్ చేశారా? బికాస్ ఒక ఒక సిరీస్ ఆఫ్ ఫ్లాప్స్ వచ్చాయి మీకు కంటిన్యూస్గా, 4-5 ఒకేసారి ఆ పాయింట్ ఆఫ్ టైంలో డిడ్ యూ ఎక్స్పీరియన్స్ సచ్ థింగ్స్? లక్కీలీ టిల్ నౌ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండి. ఐఎమ్ గెటింగ్ ఫిల్మ్స్ రైట్ నౌ. ఐఎమ్ ఆల్రెడీ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అయిపోయిన తర్వాత ఇంకో సినిమాకి ఆల్రెడీ షూట్లో ఆన్ సెట్స్ ఉంది, అండ్ అనదర్ ఫిలిం ఐమ్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ మంత్ 29th అండి. అది కూడా ఇట్స్ సాయిరాజ్ అని చెప్పి, అది ఐఎమ్ డూయింగ్ తమిళ్ అండ్ తెలుగు బైలింగ్వల్. ఓకే. సో ఐఎమ్ లైన్డ్ అప్ విత్ 4-5 ఫిలిమ్స్ విత్ మీ. సో లక్కీలీ ప్రొడ్యూసర్స్ కానీ జనాల్లో కూడా కొంచెం ఇంకా ఆది మీద చిన్న ఇదైతే ఉంది. సో లక్కీలీ, బట్ ఐఎమ్ ఇన్ ఎ నీడ్ ఆఫ్ హిట్, దట్ ఈస్ ఫార్ షూర్. ఒక హిట్ అయితే ఇప్పుడు ఇది మీకు ఎంత ఇంపార్టెంట్ ఈ సినిమా ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అన్నది, హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఇట్ టు యూ, హౌ స్పెషల్ ఈజ్ ఇట్ టు యూ? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ యాజ్ అన్ దిస్ థింగ్, బికాస్ ఆబ్వియస్లీ మీరు చెప్పినట్టు వరుసగా ఐ థింక్ ఆల్ ఆఫ్ మై ఫిలిమ్స్ డిన్ డూ వెల్, అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ అట్ ది సేమ్ టైమ్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ కమర్షియల్ సక్సెస్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ ఐ హోప్ ఈ సినిమా చేస్తుంది, ఎందుకంటే ఐ వి ఆల్ డిడ్ ఏ హానెస్ట్, ఒక హానెస్ట్ సినిమా మంచి సినిమా తీసే నమ్మకం ఉంది. సో జనాలు కూడా అదే ఫీలింగ్ వస్తే చూస్తారనే నమ్మకం నాకు. అయితే మీ నాన్నగారు మీ పెళ్ళప్పుడు నాకు ఇన్విటేషన్ పంపించి నాకు కాల్ చేశారు, ఆది పెళ్ళి రావాలి ప్రేమ. నేను సార్ ఏం సార్ మీరు చైల్డ్ మ్యారేజ్ చేస్తున్నారు అని అడిగా, ఎందుకలా ఆదికి చైల్డ్ మ్యారేజ్ చేస్తున్నారు, ఇప్పుడే కదా కెరియర్ స్టార్ట్ అయింది, మీరు అప్పుడు ఎందుకు పెళ్లి చేస్తున్నారు అని. సో ఏంటి అది అంటే 26 అనుకుంటా, ఐ థింక్ 27 అండి. Why did you take that decision at such young age? I didn't know, and actually I wasn't చేసుకోవాలి అనుకోలేదు, ఐ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ అన్న నేను ఇలా ఫిక్స్ అయిపోలేదు. ఐ రియలీ గాట్ ఎ గుడ్ మ్యాచ్, అండ్ షీఈస్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయింది, అండ్ షీఈస్ తను నాకు నచ్చింది చూసిన వెంటనే. సో ఓకే, మేబీ లాట్ ఆఫ్ పీపుల్ వర్ లైక్ 50-50 ఉండింది, కొంతమంది ఎందుకు అప్పుడే అనేవారు, కొంతమంది గుడ్ డిసిషన్ రా బాబు అని కొంతమంది కూడా అన్నారు. సో ఇట్ వాజ్ లైక్ మిక్స్డ్ రివ్యూస్. సో ఫైనలీ తీసుకున్న డిసిషన్ మంచి డిసిషన్ అయింది, ఐఎమ్ హ్యాపీ, ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డాటర్. సో అయానా, సో నైస్. ఐ థింక్ వన్ ఆఫ్ ది రీజన్స్ వై ఈరోజు కూడా ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇస్ బికాస్ మై ఫ్యామిలీ. సో ఫైనల్గా వచ్చేసరికి ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి. సో ఎంత రిలాక్స్డ్గా ఉంటారా అది సినిమా ప్యాకప్ అయ్యాక ఆ రోజు యూ గెట్ బ్యాక్ హోమ్, సో హౌ ఈస్ యువర్ రొటీన్? సినిమా లేని రోజు ఒక లీజర్ డే, ఒక రిలాక్స్డ్ డే ఎలా ఉంటారు మీరు, వాట్ యూ డూ బేసికల్లీ? రిలాక్స్డ్ డే ఉన్నప్పుడు మాత్రం మేబీ కొంచెం లేట్గా లేస్తాను.
సో లైట్గా లేచి కొంచెం రిలాక్స్డ్గానే ఉంటాను హోల్ డే. అండ్ ఈ మధ్య ఐమ్ బీన్ వర్కింగ్ ఫర్ కంటిన్యూస్గా 2-3 ప్రాజెక్ట్స్ సైమల్టేనియస్గా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్యాకప్ అయిన తర్వాత కొంచెం ఆ టోల్ తీసుకుంటుంది. సో వచ్చి కొంచెం మంచిగా కూర్చొని ఏదైనా టీవీ కానీ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, పాపతో ఆడుకోవడం ఇలా ఉంటుంది. అండ్ ఎర్లీగా పడుకుంటా, ఎర్లీగా లేచిపోతాను షూటింగ్ ఉంటే. వి కీప్ ట్రావెలింగ్, షీ ఆల్సో లైక్స్ ట్రావెలింగ్. సో యూరోప్ ఆల్మోస్ట్ యూరోప్ మొత్తం కవర్ చేసాం, అపార్ట్ లివింగ్ అపార్ట్ 4-5 దిస్ థింగ్. సో అగైన్ దిస్ క్రిస్మస్ వేర్ ప్లానింగ్ సమ్వేర్. సో అలా ప్లాన్ చేస్తాం, ఎందుకంటే మాకు డిసెంబర్ బాగా వచ్చింది. ఎందుకంటే డిసెంబర్ నా బర్త్డే ఉంది, మా పాప బర్త్డే ఉంది, మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంది. సో 3 డిసెంబర్లో పడింది. అండ్ క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది. సో డిసెంబర్ ఇస్ లైక్ అవర్ పార్టీ దిస్ థింగ్. సో డిసెంబర్ అంతా ఎంజాయ్. సో అది ఈ సినిమాలో ఆపరేషన్ గోల్డ్ ఫిష్లో ఒక పాట కీరవాణి గారు పాడారు, మహాత్మా. అసలు ఆ పాట వింటుంటే కూడా చాలా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఒకటి లిరికల్ బ్యూటీ ఉంది ఆ పాటలో, రెండోది చాలా ఒక పెట్రియాటిజం ఆ ఫ్లేవర్ ఉంది అందులో. అండ్ కీరవాణి గారు పాడితే ఇంకా అసలు నథింగ్ లైక్ ఇట్. సో ఉన్న 3 పాటల్లో దిస్ సాంగ్ ఐఎమ్ ష్యూర్ దిస్ వుడ్ బి రియలీ, ఇట్ విల్ స్టాండ్ అవుట్. సో మీరు వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దాట్? ఐ హ్యావ్ టు థ్యాంక్ కీరవాణి గారు అండి, ఎందుకంటే ఆయన అంతా బీయింగ్ సచ్ మ్యూజిక్ డైరెక్టర్, బాహుబలి లాంటి సినిమాలకి అన్ని పెద్ద పెద్ద సినిమాలకి చేస్తూ ఈ సినిమా ఈ సాంగ్ పాడడం అనేది నన్ను ఎక్సైట్ చేసింది. కీరవాణి గారు పాడుతున్నారు, కీరవాణి అవును అంటే శ్రీచు అసలు టెరిఫిక్ మ్యూజిక్ ఫర్ ద ఫిల్మ్ ఫర్ ద సాంగ్. అండ్ శాస్త్రి గారు, రామ్జోయి గారు శాస్త్రి అద్భుతమైన లిరిక్స్ రాశారు. అండ్ కీరవాణి గారు అద్భుతంగా పాడారు. అండ్ ఒక వెరీ నైస్ సాంగ్ ఆ సినిమాలో ప్లేస్మెంట్లో కూడా చాలా ఎమోషనల్ హై ఇస్తుంది ఫార్ షూర్. సో థ్యాంక్స్ టు కీరవాణి గారు, ఎందుకంటే ఆయన పాడడం ఐ థింక్ ఇట్స్ ఒక తెలియని ఒక లెవెల్కి తీసుకెళ్ళింది ఆ సాంగ్ని. సో మేబీ ఇంకెవరైనా పాడంటే ఆ లెవెల్కి వెళ్ళేది కాదేమో. సో కీరవాణి గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్. అండ్ శ్రీచు హాస్ డన్ బ్యూటిఫుల్ జాబ్, ఐ నో హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ఆల్సో వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చేశారని చెప్పారు. సో హాస్ డన్ టెరిఫిక్ జాబ్. అయితే అది ఒక ప్లాట్ఫామ్ మీద మీరు, మీ నాన్నగారు, మీ తాతగారు ముగ్గురు కలిసి ఒకసారి ఒక డైలాగ్ చెప్పారు, ఎక్కడ సమ్ ఫిల్మ్, అవునవును అదే ప్రోగ్రామ్ లో, ఈవెంట్ లో. మీరు కూడా ఈ అంటే ఈ పౌరాణిక పద్యాలు నేర్చుకున్నారండి? నేర్చుకున్నాను. ఓకే, అంటే అంటే ఏమేమి నేర్చుకున్నారు మీరు? నేను మైసబ నేర్చుకున్నాను, మైసబ థియేటర్ చేశారా? థియేటర్ చేయలే, నేను ఇంట్లో చేశాను. కానీ మా నాన్నకి నేర్పాను ఆయన కాకరాల అని చెప్పి ఆయనే. సో ఇంట్లోనే నేర్చుకున్నాను, మైసబ ఆయన దగ్గర నేర్చుకున్నాను. గిరీశం అని చెప్పి ఒక క్యారెక్టర్ నేర్చుకున్నాను. గిరీశం అంటే గిరీశం ఫ్రమ్ కన్యాశుల్కం. కన్యాశుల్కంలో గిరీశం క్యారెక్టర్ అది ఇంకా అంటే డైలాగ్స్ పెద్ద గుర్తులేవు, అది లాంగ్ బ్యాక్, ఐమ్ టాకింగ్ అబౌట్ 12 ఇయర్స్ బ్యాక్. సో అక్కడ కాకరాల మాస్టరు ఆ క్యారెక్టర్ ఈజ్ నేర్చుకోవాలంటే గిరీశం నేర్చుకోవాలి, క్యారెక్టర్ చేయాలి. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అది నేర్చుకున్నాను. సో ఆయన దగ్గర ఈ రెండే నేర్చుకున్నాను నేను, బట్ డాడ్ ఆయన దగ్గరే, హీస్ టు బి ఆయన దగ్గర నేర్చుకున్నారంట డాడ్ కూడా. అయితే మీరెప్పుడు అంటే ఆన్ అండ్ ఆఫ్, బికాస్ ద వాయిస్ దట్ యు హ్యావ్, సాయి కుమార్ గారు యాక్టింగ్ చేస్తూ హీరోగా చేస్తూ వేరే యాక్టర్స్కి రాజశేఖర్ లాంటి వాళ్ళకి డబ్బింగ్ చెప్పారు, ఈవెన్ నాని కూడా చెప్తుంటారు చాలా మంది యాక్టర్స్ తమిళ యాక్టర్స్కి. మిమ్మల్ని ఎప్పుడు ఎవరు అప్రోచ్ అవ్వలేదా డబ్బింగ్ కోసం? మీరు ఎప్పుడైనా చెప్పారు? లేదు, నేను చిన్నప్పుడు చెప్పానండి అనుకుంటా, బాంబే సినిమాకి చెప్పాను అనుకుంటా, చైల్డ్ ఆర్టిస్ట్ ఐ థింక్ ఒక డీజే ఫెస్ట్ సంథింగ్. దాని తర్వాత ఐ థింక్ అగైన్ ఎప్పుడు ఏది అప్రోచ్ అవ్వలేదు, బట్ ఐఎమ్ ఓపెన్ అండి. 100% నాకు ఇష్టం, నేను తప్పకుండా ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఐ వాంటెడ్ డబ్ అయితే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈవెన్ హిందీ బాలీవుడ్ యాక్టర్స్ కూడా, పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా లైక్ ఈవెన్ పీపుల్ లైక్ నానా పటేకర్, ఓంపూరి అండ్ ఆల్ దోస్ ద యంగ్స్టర్స్, నవాజుద్దీన్ సిద్దికి, వీళ్ళందరూ దే ఆర్ డూయింగ్ థియేటర్. సినిమాలు చేసుకుంటూనే మధ్య మధ్యలో థియేటర్ కూడా చేస్తున్నారు, బికాస్ థియేటర్ ఈజ్ ఆల్సో ద ఇన్ థింగ్. పీపుల్ వాంట్ టు వాచ్ రియల్ లైఫ్ డ్రామా ఆన్ ద స్టేజ్. మీకు ఎప్పుడైనా అనిపించిందా థియేటర్ కూడా చేయాలి ఎప్పుడైనా? చిన్నప్పుడు తాతగారితో చేశానండి, చేశారు థియేటర్ చేశాను ఫస్ట్ టైం స్టేజ్ మీద కన్యాశుల్కం. సేమ్ కన్యాశుల్కం కంప్లీట్ ప్లే, అందులో చిన్నపిల్లడి కింద చేశాను. ఐ రియలీ ఎంజాయ్డ్ థియేటర్ ఎక్స్పీరియన్స్, సంథింగ్ వెరీ డిఫరెంట్. అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇట్ విల్ ఎన్హాన్స్ యూ, ఆర్టిస్ట్గా ఎన్హాన్స్ అవుతారు. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ కానీ అంతా మొత్తం అంతమందిని ఆడిటోరియంని మీరు కంట్రోల్లోకి తీసుకొని మీరు గ్రిప్లోకి తీసుకొని చేయాలి, వాయిస్ కానీ అంతా కూడా.
సో చిన్నప్పుడు నేను చేశాను కానీ తాతగారిని వీళ్ళందరూ చూశాను, డాడ్ కూడా చేశారు థియేటర్. నాకు ఎప్పుడూ అనిపించలేదు థియేటర్ కంప్లీట్గా, ఎందుకంటే నాది ఏంటంటే ఈజీ యాక్సెస్ కదండి. మా నాన్న వాళ్ళందరూ అంటే వాళ్ళందరూ అలా వచ్చి స్టేజ్ అంతా చేసి కష్టపడి వచ్చారు. రెడీమేడ్ రెడీమేడ్ నాన్న హీరో అవ్వాలి రెడీ. సో ఫర్ యూ ఇట్ వాస్ సింపుల్ అనుకుంట కదా, ప్లాట్ఫామ్ సెట్. ప్లాట్ఫామ్ సెట్ అంటే అట్లీస్ట్ బిగినింగ్ అయితే ప్రాబ్లం ఉండదు మీకు, మీ ఫస్ట్ మీరు డెబ్యూ హీరోగా వచ్చారు. యా దానికి నేను ఐ వుడ్ థ్యాంక్ వెంకట్ గారు అండి, ఆర్ఆర్ మూవీ మేకర్స్. ఆయన నా ఫొటోస్ చూసి నా వీడియోస్ చూశారు. నేను డ్యాన్స్ వీడియోస్, నా ఫైట్ వీడియోస్, నేను ట్రైనింగ్ వీడియోస్ అన్నీ చూశారు. చూసి హీ ఇన్వెస్టెడ్ 10 crores ఆన్ మీ అండి. రూపాయి కూడా డాడీ బెట్ల మొత్తం ఆయనే ప్రొడ్యూస్ చేశారు, ఆర్ఆర్ మూవీ మేకర్స్ వెంకట్ గారు. సో ఆయనకి చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఈరోజు ఐఎమ్ టుడే ఐఎమ్ టాకింగ్ విత్ యూ అంటే ఆయన వల్ల. సో ఇట్స్ నాట్ లైక్ మా నాన్న నా మీద ఇన్వెస్ట్ చేసి, బట్ మా డాడ్స్ వెరీ గుడ్ ఫ్రెండ్, ఆయన కాంటాక్ట్స్ హెల్ప్ మీ, హిస్ గుడ్ విల్ హెల్ప్ మీ, మా డాడ్స్ గుడ్ విల్ హెల్ప్ మీ. ఆబ్వియస్లీ మా ఆ కాంటాక్ట్ అయితే ఈజీ కదండి, అదే బయట వాళ్ళకంటే అంత ఈజీ కాదు, యాక్సెస్ దొరకదు. సో ఆ విషయంలో నేను అదృష్టం ఉంటాను. మీరు యాక్చువల్గా నిజంగా యూఆర్ వెరీ బ్లెస్డ్ అండి ఫర్ 2 reasons. ఒకటి, మీ తాతగారు పాపం చాలా స్ట్రగుల్ అయ్యారు. అవునవును. హీ వాంటెడ్ టు బి అన్ హీరో. అంత పాపం ఐజ్ ఐ థింక్ ఈవెన్ టిల్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ వాస్ హీ స్ట్రైవింగ్ టు గెట్ అ వెరీ గుడ్ రోల్. సో అది పాస్ అవన్ అయ్యి నాన్నగారు టు సమ్ ఎక్స్టెంట్ హీ కుడ్ గెట్ గుడ్ రోల్స్ టు ప్లే. బట్ మీరు ఐ థింక్ యూఆర్ మోర్ బ్లెస్డ్ దెన్ ఐ మోర్ బ్లెస్డ్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ మై ప్రేమకాళి 100 days ఫంక్షన్లో మై తాతగారు కేమండి. ఓకే, హీ కిస్ మీ ఇన్ ద చీక్. సో హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను హీరో అవుదామని వచ్చాను, అవ్వలేకపోయాను, నా కొడుకు హీరో అయ్యాడు, నా మనవాడు ఫస్ట్ సినిమానే 100 days ఆడిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఐ ఫెల్ట్ ఐ ఫెల్ట్ ఓకే, ఐ మేడ్ మై పేరెంట్స్ అండ్ మై ఫ్యామిలీ ప్రౌడ్ ఓకే అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ ఇంకా ప్లే చేయాలనుకుంటున్నారు? యూ హ్యావ్ సంథింగ్ లైక్ ఒక విజన్ ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి? అండ్ ఆఫ్ బీట్ ఆల్సో ఆర్ యూ ఇంట్రెస్టెడ్ లైక్ కంప్లీట్ ఒక డార్క్ చేయాలని ఉంది. అండ్ ఐ వాంటెడ్ టు డూ ఫుల్ గ్రే షేడ్స్ ఉండి, హీరో అంటే మళ్ళీ ఫైనల్గా మారిపోయి అలా కాకుండా కంప్లీట్ గ్రే షేడ్స్ ఉండి ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అది అంటే మనం మన నుంచి నాకు నేను అనుకుంది ఏంటంటే మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తే అది చేయకూడదండి, దాన్ని బ్రేక్ చేయాలి. సో రీసెంట్గా జోకర్ సినిమా వచ్చింది చూసారు కదా, ఇట్ గివ్స్ యు అ షివర్ ఇన్ యువర్ స్పైన్. అలాంటిది ఏదైనా మనం చేయగలమా? అలాంటి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అలాగా గ్రిప్లోకి తీసుకొని మొత్తం అలాంటిది సంథింగ్ అలాంటిది ఆన్ మై మైండ్ ఉందండి. ఐ వాంట్ టు డూ సంథింగ్ కంప్లీట్లీ హట్కే, నెగిటివ్గా చేద్దాం ఏదైనా సంథింగ్ చేద్దాం అనేది ఫీలింగ్ అయితే వచ్చింది. సో దోస్ కింగ్స్ ఐఎమ్ డూయింగ్ అదర్ క్యారెక్టరైజేషన్, వన్ క్యారెక్టర్ డ్రివన్ స్క్రిప్ట్, ఎమోషనల్ హై ఉండే ఒక సినిమా చేస్తున్నాను ఇప్పుడు, అది నేను సురభి. సో అది ఒక డిఫరెంట్ జాన్, అది డిఫరెంట్, దానికే ఈ గడ్డం అదంతా. సో అదొకటి చేస్తున్నాను. మై తమిళ్ ఫిలిం ఇస్ అబౌట్ డార్క్ మ్యాజిక్. ఒక డార్క్ మ్యాజిక్ మీద ఒక డిఫరెంట్ వాళ్ళ స్టైల్, ఒక తమిళ్ అండ్ తెలుగు బైలింగ్వల్, ఇట్స్ అ హారర్ ప్లస్ థ్రిల్లర్ మిక్స్ చేస్తే ఒక సినిమా చేస్తున్నాను. సో నెక్స్ట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ రియలీ డిఫరెంట్. మీరు ఆ సినిమాలో పాట పాడారు కదా? నేను చాలా బ్యాడ్గా పాడుతున్నాను, అప్పుడే తెలియలేదు, నా తర్వాత నేనే వెళ్ళలేకపోయా. ఏం పాడారు కదా, మీకు వచ్చా మ్యూజిక్ నేర్చుకున్నారా? నేర్చుకోలేదు. అది జస్ట్ సాంగ్ కాదు, అది పాడితే హీరోని ఇరిటేట్ అయ్యి స్టాప్ ఇట్ అనాలి. ఓ, అందుకే అందుకే నేను పాడా. సో స్టాప్ ఇట్ అని చెప్పాలి కాబట్టి, ఓ స్టాప్ ఇట్ ఉందా లాస్ట్ లో నేను, అవును భరించలేక స్టాప్ ఇట్ కదా, అవును అయితే ఓకే నేను పాడతాను. ఓకే, బట్ మీకు మీకు రాదు పాట? రాదండి అసలు. అసలు మా బాబాయ్ కొచ్చు, వెరీ గుడ్ సింగర్, వెరీ గుడ్ సింగర్. మా బాబాయ్ కొచ్చు, మా అత్తకొచ్చు, దే ఆర్ వెరీ గుడ్ సింగర్స్. మా పాప బాగానే పాడుతుంది పాటలు, దానికి ఇంట్రెస్ట్ ఉంది సింగింగ్. నేను ఏదైనా కొంచెం అలా పాడు, దానికి ఇష్టమైన పాట పాడితే అలా కాదు అది ఇలా పాడాలి అని చెప్పి నాకు చెప్తుంది. మీ అమ్మాయి మిమ్మల్ని ఆది అని పిలుస్తుంది అండి? నాకు ఇంట్లో ఆది అరుణ అని అడ్రస్ చేసుకుంటాం, తను నన్ను ఆది అంటుంది, నేను అరుణ అంటాను. మా పాప కూడా ఆది అని పిలిచింది. లెటర్ కాల్, వై కాంట్ ఐ బీ హ్యావ్ ఫ్రెండ్, వై సీ హ్యాస్ టు కాల్ డానా డాడీ, ఎందుకు ఈ ఫార్మాలిటీస్? నువ్వు పిలుచుకోలే, నేను ఇప్పుడు ఎలాగో దానికి ఒక టైం, ఒక ఏజ్ వస్తుంది, ఒక తనకు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎవరో ఒకరు చెప్తారు, అప్పుడు రిలైజ్ అయిపోద్ది ఓకే డాడీని పిలవాలని. సో అంతవరకు నువ్వు ఎలా అంటే అలా పిలుచుకో అని చెప్పి వదిలేసాను. అది ఒక రేజింగ్ అ గర్ల్ చైల్డ్, అది ఎలా అనిపిస్తుంటుంది అది? బికాజ్ ఒకటేమో గర్ల్స్ ఆర్ వెరీ క్యూట్, వాళ్ళ వాళ్ళకున్న ఇంట్రెస్ట్లు, వాళ్ళ చాయిస్ అండ్ దే టాక్ అ లాట్. అబ్బాయిల కంటే కొంచెం సూపర్గా వాళ్ళ పనులేదు, వాళ్ళు చేసుకుంటే వాళ్ళ ఆటలు వాళ్ళకు ఉంటాయి. బట్ గర్ల్ చైల్డ్ ఈజ్ వెరీ డిఫరెంట్, షీ సో బ్యూటిఫుల్.
సో హౌ ఈస్ రేజింగ్ అ గర్ల్ చైల్డ్? ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్, ఎందుకంటే అసలు చిన్నప్పుడు అంటే అంతగా పిల్లలతో ఎక్కువ మనము ఇంటరాక్ట్ అయ్యి అంత లేదు, ఉండేది కాదు. సో ఎక్కడైనా ఒక పిల్ల కనబడినా కూడా క్యూట్గా ఉందని చెప్పి ఇలా ఇలా బుగ్గలు అనేసి మనం వెళ్ళిపోతాం మ్యాక్సిమం. ఫార్ మీ ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎస్పెషల్లీ రైజింగ్ అ గర్ల్ చైల్డ్. ఐ ఫీల్ ఇట్స్ ఐ థింక్ మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్ గాడ్ హస్ గివెన్. అసలు ఐ హ్యావ్ అ గ్రేట్ గ్రేట్ టైం, వెరీ అటాచ్డ్, ఎస్పెషల్లీ తను నాతో బాగా అటాచ్డ్ అండ్ మా వైఫ్తో కానీ. సో వీ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ మూమెంట్, ఆల్మోస్ట్ ఆల్ హర్ మెమరీస్ అన్నీ కూడా థ్యాంక్స్ టు ఫోన్స్, ఏది అన్నీ సేవ్ చేసుకున్నాను. చిన్నప్పుడు పుట్టిన దగ్గర వీడియో దగ్గర నుంచి నిన్న నైట్ చేసిన వీడియో వరకు మొత్తం ఒక నా ఫోన్లో ఒక 20,000 ఫొటోస్ ఉంటే 15,000 ఫొటోస్ ఆర్ ఫిల్డ్ విత్ హర్. సో ఇట్స్ లైక్ ఐఎమ్ ఎంజాయ్, వీ ఎంజాయ్ ఎవ్రీ బిట్ అండ్ షీ ఎంజాయ్స్ బీయింగ్ విత్ అస్ అండ్ ఇట్స్ లైక్ వండర్ఫుల్ గిఫ్ట్ గాడ్ కెన్ గివెన్. అండ్ ఆబ్వియస్లీ గర్ల్స్ అండ్ గైస్ ఆర్ డిఫరెంట్ అండి, ఎందుకంటే అబ్బాయిలను కూడా చూసాను, అబ్బాయిలు చిన్నపిల్లలు అబ్బాయిలు కొంచెం సైలెంట్గా ఉంటారు, అమ్మాయిలు అల్లరి ఎక్కువ ఎక్కువ మాట్లాడుతూనే ఉంటారు. సో ఇట్స్ వెరీ, ఎప్పుడైనా తన మాటల్లో మీరు ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్, ఒక షాకింగ్, ఏంటి ఇలా మాట్లాడుతుంది అని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? అంటే ఎట్ దిస్ ఏజ్ షీ హాస్ గాట్ దట్ మచ్ నాలెడ్జ్ అండ్ వాట్ ఇస్ షీ టాకింగ్? షీ హాస్, ఐ మీన్ షీ స్టార్టెడ్ గోయింగ్ టు స్కూల్, కొన్ని కొన్ని విషయాలు చెప్తే నాకే షాకింగ్ అనిపించాయి. తను షీ నోస్ ఏదైనా అలా మాట్లాడకూడదు అంటుంది నాకు, అలా అది చిన్న చిన్న విషయాలకి అలా మాట్లాడకూడదు. షీ కీప్స్ టెలింగ్ నాకు ఇదేంటిది ఇంత ఇప్పుడే దీనికి ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి గెయిన్ చేసిందిరా అనే ఫీలింగ్ వస్తుంది అంటుంది అంటుంది. నాకే షాక్, ఇలాగా చేయకూడదు సైలెన్స్ అంటుంది. ఓకే, ఇప్పుడైనా చిన్న ఆర్గ్యుమెంట్ అయింది అనుకోండి నాకు వైఫ్కి, అది విని సైలెన్స్ అంటుందా? చిన్న చిన్న విషయాలకి కొట్టుకోకూడదు. ఓకే ఫైనల్లీ ఆది, ఐ వాంట్ టు లిసన్ ఎ నైస్ డైలాగ్ మీ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ తో పాటు. ఒక మంచి పౌరాణిక డైలాగ్ వినాలని మీ గొంతులో. సో డైరెక్ట్ గా టెర్రరిస్ట్ కి చెప్తాను, రేయ్ నీలాంటి చంపడానికి 130 కోట్ల జనాభా అవసరం లేదురా, వాళ్ళని రిప్రజెంట్ చేసే నాలాంటి సోల్జర్ ఒక్కడు చాలు, మీలో ఏ ఒక్కడు బతికి బయటకు వెళ్ళు. వెరీ సటిల్ అండ్ వెరీ ఇంటెన్స్ కదా. సో అంటాడు 130 కోట్ల జనాభా ఉంటే మీరేం పీకలేరు మీ ఇండియా, మీరేం చేయగలరు అని అంటే. సో ఇమీడియట్గా దాన్ని కౌంటర్, 130 కోట్లు నీలాంటి వాళ్ళని చంపడం అలా అవసరం లేదు, వాళ్ళని రిప్రజెంట్ చేసే షోల్డర్ నాలాంటి వాడు ఒక్కడు చాలు, మీలో ఏ ఒక్కడు బతికి బయటకు వెళ్ళండి. పౌరాణికమా అది? నాకు గిరీశం అసలు మర్చిపోయాను. వివిధ ఫలవరాన తశేకాశిఖ తరువర విరాజితంబు రాజిత ధరుస్కంద శ్రమాశ్రిత దివ్య సులభిల పుష్ప వల్లీమతలిక సంభాసురంబు బాసుర పుష్పగుచ్చ శ్రవణ్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమత్ భ్రమర కోమల జంకరం ననాదం మేధురంబు మేధుర శంకర ననాదరకు కొంచెం వెళ్తా ఉంటుంది అది మిస్ అవుతుంది ఫ్లో. ఏంటంటే డైలాగ్ ఎవరిది? దుర్యోధనుడు మైసభకు వచ్చి ఆశ్చర్యపోతుంటాడు చూసి. సో అక్కడి నుంచి అవురా ఈ ఆరం అలా స్టార్ట్ అవుద్ది కంప్లీట్గా. సో ఇట్స్ వెరీ లెంగ్తీ డైలాగ్, లెంగ్త్ డైలాగ్. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఇన్స్టెంట్ మెమరీ, డాడీది చిన్నప్పుడు కదా 30 ఇయర్స్ అయినా గుర్తుంటుంది, లాంగ్ టర్మ్ మెమరీ నాది ఇన్స్టెంట్. నేను ఒకసారి చదివిన తర్వాత మర్చిపోతుంటాను, బట్ నేను ఫుల్ ఫుల్ చేశానండి, ఇదే కాదు కంప్లీట్ మైసెల్ఫ్ చేశాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అండ్ ఇది ఇది ఇన్ఫ్యాక్ట్ ఇది జస్ట్ ఫ్లో, నేను చెప్పింది లాస్ట్లో వచ్చేది చాలా కష్టం, అది కూడా ఐ లెర్న్డ్ అది. అసలు ఇంకా దీనికి ఇంకా టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి అది లాస్ట్ది, అది కూడా చేశాను, అది కూడా చేసి డాడీ ముందు పెర్ఫామ్ చేశాను. వావ్. సో మైసభ మొత్తం దుర్యోధనుడు మాట్లాడేది ఉంటుంది, ఎంత ఉంటుంది డ్యూరేషన్? ఓవరాల్ మైసభ ఉంటుందండి ఒక 9 మినిట్స్, 9 to 10 మినిట్స్ ఉంటుంది. మై గాడ్, అంటే కంప్లీట్గా మెమరైజ్ చేసి చెప్పేయాలి ఆ పదాలు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ వండర్ఫుల్ టైం. థ్యాంక్ యూ అండి. అండ్ ఈ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ. మీకు రియలీ దిస్ షుడ్ బి అ హెడ్ టర్నర్ అండ్ ఇట్ షుడ్ గివ్ మోర్ అండ్ మోర్ గుడ్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ. ఇది ఇది మీకు చాలా పెద్ద హిట్ అవుతుంది నేను అనుకుంటున్నాను 100%. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. హాయ్ అండి, నేను మీ ఆది సాయి కుమార్. సో ప్రేమాది జర్నలిస్ట్ ఛానల్లో నేను నా అప్కమింగ్ సినిమా ఆపరేషన్ గోల్డ్ ఫిష్ గురించి, అలానే నా సినిమాల గురించి, నా లైఫ్ గురించి చాలా విషయాలు ప్రేమ గారితో డిస్కస్ చేశాను. సో డూ వాచ్ ఇట్. Thank you.